థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే మాట ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనడం మనందరం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ముచ్చటించుకోబోయే వ్యక్తి ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. 50 సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమతో సుదీర్ఘమైన అనుబంధం కలిగిన వ్యక్తి శ్రీ సీతారామరాజు గారు. మహానటి సావిత్రితో సినిమా తీశారు, నటభూషణ్ సోనబాబుతో సినిమా తీశారు, అలాగే చిరంజీవి మెగాస్టార్ సుప్రీం స్టార్ అవ్వడానికి అంటే ముందే ఆయనతో సినిమా తీసిన వ్యక్తి. ఆయనతో కలిసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సీతారామరాజు గారు. నమస్తే అండి. సార్, ఎలా సార్ మీ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ జర్నీ, మీ జర్నీ గురించి ఒకసారి చెప్తారా ఆర్టీవీ ప్రేక్షకులకి? అంటే యాక్చువల్గా సినిమా అనే ఇంట్రెస్ట్తో చెన్నై వెళ్ళడానికి కారణం, నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునే రోజుల్లో మా ఊళ్ళో మోగ మనసులు అనే ఒక గొప్ప సినిమా షూటింగ్ జరిగిందండి. మోగ మనసులు సెకినేటిపల్లి అండి. సెకినేటిపల్లి ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి అమలాపురం అంటే బోర్డర్ టు వెస్ట్ గోదావరి అండి. నర్సాపురానికి చాలా దగ్గర. ఓకే. నర్సాపురం వెస్ట్ గోదావరి. ఓకే. గోదావరి అలా క్రాస్ చేస్తే పడవ మీద వెళ్ళే రోజులప్పుడు ఓకే సెకినేటిపల్లి ఫస్ట్ విలేజ్ అనమాట. ఇటు వెస్ట్ నుంచి వెళ్తుంటే ఓకే. ఇంకా అది ఒక మోగ మనసుల సినిమా మొత్తం అక్కడే తీసారా సార్? ఎక్కువ భాగం అక్కడ తీసారు. 90% అక్కడే తీసారు. 90% ఆ రోజుల్లో నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ద గ్రేట్ ఆదిత్య సుబ్బారావు గారు. అసలు ఆ సినిమా అంటే ఎలా షూటింగ్ చేస్తారు ఏంటి ఏమీ తెలియని రోజులు అండి. ఆ రోజుల్లో 67-68 అలాగా సుమారుగా. కాదండి, బాగా అప్పటికే నా వయసు ఉంది 10-11 ఇయర్స్. అంతే ఓకే. అప్పుడు షూటింగ్లు చూడడం లేట్ 50s అలాగా. అంతేనండి. ఓకే. అంతే సార్. అప్పటి నుంచే సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్, ఫ్యాషన్ తెలియనిది. ఓకే. సో ఎప్పటికప్పుడు సినిమాలు చూడడం, ఎప్పటికైనా సినిమా ఫీల్డ్కి వెళ్తే ఎలా ఉంటుందని అనిపించడం. ఓకే. ఏ విధంగా దారి లేదు వెళ్ళడానికి, ఛాన్స్ లేదు, ఎందుకంటే మాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. నెక్స్ట్ ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యి కాలేజీలో చేరి నర్సాపురం నేను పియూసీ అయిన తర్వాత ఓకే మా పెద్దమ్మ గారు అబ్బాయి శ్రీ రామలింగరాజు గారు చాలా గొప్ప వ్యక్తి. ఓకే. ఆయన అప్పుడు కౌశ బ్రహ్మాందరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్. మినిస్టర్ మీ కజిన్ ఓన్ మా పెద్దమ్మ గారి అబ్బాయి. అబ్బాయి అబ్బాయి అని అనకూడదు ఆయన్ని, ఎందుకంటే సచ్ వండర్ఫుల్ పర్సనాలిటీ. ఓ వాళ్ళు ఆయన మా నలుగురు బ్రదర్స్ అండి. ఓ అందులో 7 ఒకే చోట 7 మేళ్ళు కట్టారు. ఇప్పటికీ అది పెద్ద అబ్బా. ఒక్కొక్క మేడ ఒక్కొక్క ఎకరంలో కట్టారండి. ఎక్కడ సార్? నర్సాపురం. అది లేదండి, గుడిమూల్ అని సెకినేటిపల్లికి చాలా దగ్గర. ఓ అంతర్వేది, అంతర్వేది బాగా దగ్గర. ఇప్పటికి ఉన్నాయి సార్ ఆ మేళ్ళు? 7 మేళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. అంతకు మించిన మేళ్ళు ఎవరు కట్టలేరు. సార్ ఇప్పుడు షూటింగ్ ఇప్పుడు జరుగుతున్నా కూడా చాలా అందరూ వచ్చి గుమ్మగూడి చూస్తూ ఉంటారు. అంటే ఆ రోజు, ఆ రోజుల్లో షూటింగ్ జరిగినప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉండేది? ఇంకా ఆ రోజుల్లో ప్రతిరోజు ఒక అంతర్వేది తీర్థంలో ఉండేదండి. వేలాది మంది చూడడం, ఎందుకంటే అప్పుడు సినిమా రోడ్డు మీదకి రాలేదండి. ఇప్పుడు సినిమా అంటే క్రేజ్ లేదు, ఎక్కడ పడితే అక్కడ. అయినా కూడా ఇప్పటికీ కూడా షూటింగ్ అంటే ఉన్నా అప్పుడు అది పోలీసులు ఎంతమంది ఉన్నా కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి కాదు. పైగా మా ఊరు దగ్గరలో చాలా దూరం వెళ్ళినా కానీ లాడ్జెస్ లేవు. కానీ ఆ యూనిట్ మొత్తం రామలింగరాజు గారు బ్రదర్స్ సహకారంతో యూనిట్ ఎవ్వరు, ఎంటైర్ యూనిట్ ఇంక్లూడింగ్ సావిత్రి గారు, జమున, నాగేశ్వరరావు గారు, గ్రేట్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఆ 7 మేళ్ళలోనే సర్దుకున్నారు. ఆర్టిస్టులు, పెద్ద పెద్ద టెక్నీషియన్. 7 మేళ్ళు అప్పటికే ఉన్నాయి. 7 మేళ్ళు అప్పటికే ఉన్నాయి. అంత ఇంకా నెల రోజులు ఉన్నారా సార్ వీళ్ళందరూ? పైనే ఉండొచ్చు అండి, నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే ఓకే. మరి అక్కడే పాటలు మీకు బేజం పడింది? మీరు సినిమా, నేను సినిమా తీయాలి ఒక రకమైన ఇంట్రెస్ట్, ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నారు అప్పుడు? లేదండి, ఏ ఆలోచన లేదు. మొత్తం మీద సినిమా అనేది ఒక నాకు అది పెద్ద వండర్లాగా అనిపించింది. అబ్బా, మీరేంటి రెగ్యులర్గా షూటింగ్ వెళ్ళి చూసే వాళ్ళ? ఆల్మోస్ట్ ఆల్ మా వాళ్ళకి నేను దగ్గర కాబట్టి అవకాశం వచ్చిందండి. అచ్చా,
మా కజిన్స్ కాకపోతే నేను దగ్గరుండి చూసి ఎంత యోగం లేదు. ఓకే, మనం ఎక్కడో వెనకాల, మనం చాలా చిన్నవాళ్ళు. ఓకే, మన ముందు చాలా మంది జనం ఉంటారు, చూడడానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బంధువుని కాబట్టి నేను క్లోజ్ గా వెళ్ళడానికి ఆ ఇళ్లలో ఉన్న చోటకి నేను వెళ్ళి చూడడం, ఇట్లాంటివన్నీ జరిగినాయండి. అదొక ఏమీ ఎక్స్పెక్ట్ చేసింది కాదు, అలా జరిగిపోయింది. అప్పుడే మీరు అనుకున్నారా సావిత్రి గారితో సినిమా చేయాలని? ఏమీ లేదండి, ఏ ఆలోచనలు, అసలు ఆలోచించేంత వయసు కాదు, వయసు కాదు, అంత ఏ విధమైన అంత బ్యాక్గ్రౌండ్, చాలా గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని కూడా కాదండి. ఓకే, సాదా సాదాగానే ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యాం. ఓకే, తర్వాత పీయూసీకి వెళ్ళాం, అది పాస్ అయ్యాం. కానీ అప్పట్లో పీయూసీ చదవడం అంటే అప్పటికది మంచిదేనండి. మా అన్నయ్యలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులే, నేను జనరల్గా ఉద్యోగం చేసుకోవాలి, కానీ సినిమా ఇంట్రెస్ట్ అనే దాంతో రామలింగరాజు గారు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు, నాకని కాదు, చాలామందికి. నాకు తెలుసుండి 250-300 మందికి ఒకేసారి పోస్టులు వేశారు ఆయన. ఆయన హయాంలోనే చాలామంది, ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటుంటారు ఆయన వల్ల మా ఫ్యామిలీ ఇలాగైంది ఇది అని. అలాగే నాకు కూడా ఉద్యోగం వచ్చిందండి, ఆయన వల్లే వచ్చింది. ఓకే, మళ్ళీ ఆయన్నే బతిమాలుకుని నేను సినిమా ఫీల్డ్కి వెళ్తాను. నాకేది గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని మరి సినిమా అయితే వద్దురా, ఎందుకు సినిమా అనేది అందరికీ ఇదే కాదు, అయితే నీకు ఎంత అవసరం ఉంది, హ్యాపీగా ఉద్యోగం చేసుకోరు, మీ అన్నయ్య లాంటి ఉద్యోగం చేసుకోవట్లేదు, నువ్వు కూడా అలాగే చేసుకో అంటే బ్రతిమాలుకుని ఇది చేసి అంటే ఆయనతో ఎదిరించే శక్తి వాళ్ళ బ్రదర్స్కే ఉండేది కాదండి, ఓన్ బ్రదర్స్కి. ఓకే, నేనేమో కజిన్ని అయినా నేను మరి యోగం అలా ఉందండి. మీ సినిమా పట్ల మీకున్న ప్యాషన్ అలాగా. ఆయనే ఎందుకో పాపం కనికరించి ఏం చేయాలరా మరి అంటే, మీరు ఏదన్నా సిఫార్సు లెటర్ ఏమన్నా ఇస్తే నేను ఇండస్ట్రీకి వెళ్తానండి. ద గ్రేట్ ఆదర్స్ సుబ్బారావు గారికి ఆయన లెటర్ రాసిచ్చారు. అబ్బా, ఈ లెటర్ తీసుకొచ్చే అబ్బాయి మా పెన్ తల్లి కొడుకు, సినిమా ఇంట్రెస్ట్ తోటి ఉన్నాడు. ఓకే, చేత మీ దగ్గర పంపిస్తున్నాను, కొంచెం దయచేసి అని గైడ్ చేయండి అని. ఓ, ఆ లెటర్ నేను తీసుకుని చెన్నై వెళ్ళడం కూడా నాకు తెలియదండి ఎలా వెళ్ళాను. బా, వాళ్ళని వెళ్ళి అడిగితే ఇలా ఇలా వెళ్ళచ్చు అంటే మొత్తం మీద ట్రైన్లో హల్దేరి చెన్నై వెళ్ళి ఆ అడ్రస్ పట్టుకుని ఆదర్ సుబ్బారావు గారు వితౌట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఎనీబడి ఆ లెటర్ తీసుకెళ్ళానికి చూపిస్తే. అప్పుడు ఎంత సార్ మీ వయసు? ఎంత పీయూసి అంటే 17 ఇయర్స్ సార్. 17 ఇయర్స్ ఇండస్ట్రీకి వెళ్ళారు? బా, నాకు 16 ఇయర్ అయ్యేటప్పుడు పీయూసి అయిపోయింది. అప్పుడు 1 ఇయర్, ఇప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడు పీయూసి. అవును, ఎనీహౌ టోటల్గా ఆయన చూసి చాలా చిన్న కుర్రాడివి, పీయూసీ చదివాను అన్నా కదా, డిగ్రీ చెయ్యి తర్వాత రా, అలా కాదండి నేను చాలా ఇంట్రెస్ట్ వచ్చాను అది ఇది అన్న. 2-3 రోజులు తెప్పించుకున్నారు అంటే నన్ను డిస్కరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఆయన. ఓకే, అదే మీ వయసు కూడా మరి 16. సరే, ఫేట్ అలా రాసింది ఆయనే కనుక. మీసాలు కూడా పూర్తిగా రాని వయసు, అసలు ఏమీ లేవండి, నువ్వు మీసాలు కూడా సరిగ్గా లేవు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను హిందీ సినిమా చేస్తున్నాను కదా, మరి ఏం అవ్వాలనుకుంటున్నావు అంటే, ఏదో ఒకటండి డైరెక్షన్ నేర్చుకుంటానన్నాను. ఓకే, ఆయన ఆయన అసిస్టెంట్ టి మాధవరావు గారని, అప్పుడు ఆయనకు సినిమా వచ్చింది. ఓకే, ఆ సినిమా వచ్చింది కూడా మా బంధువులు నిర్మాత, అది నాకు తెలియదు అక్కడికి వెళ్ళే వరకు. ఓకే, మొత్తం మీద ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా రంగప్రవేశం. ఓ, ఏ సినిమా సార్ అది? అది తాళిబొట్టు అనండి. తాళిబొట్టు, కృష్ణ గారు, విజయ నిర్మల, కృష్ణరాజు గారు, విజయలలిత, మంచి సినిమా. ఆ సినిమాకి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానండి. సో అసిస్టెంట్ డైరెక్టర్గా మీ ప్రస్థానం? అవునండి, మొదలైంది. ఓకే, తర్వాత ఇంకా పరిచయాలు, వాళ్ళు వీళ్ళు, స్నేహితులు, సినిమాలు చూడడం, ఇంకా అట్లాగే ఉండేవాళ్ళం. ఓకే, అనుకోకుండా మిత్రులు కలగతో సరగ్గా సినిమా చేద్దాం చేద్దాం అంటే, అసలు చేయడానికి ఏమిటి ప్రతిభ అనేది కూడా ఆలోచించలేదు. నేను ఎప్పటికీ నమ్మేది దైవాన్ని నమ్ముతాను సార్, జాతకాన్ని నమ్ముతాను, అంటే ఎందుకంటే వెళ్ళగలిగిన పరిస్థితులు కాదు. వెళ్ళాం, సినిమా తీసేంత టాలెంట్ లేదు, తీసాం,
అది కూడా సావిత్రి గారు మహానటి సావిత్రి గారితో దాడి ముట్టుకు వర్క్ చేసి ఒక 6 మంత్స్ అలా వర్క్ చేసి ఉంటారు మీరు. వన్ ఇయర్ దాకా సినిమా పక్క సినిమాలు కూడా వెళ్ళడం పార్ట్ టైం జాబ్ లాగా వేరే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పుడు ఏంటంటే ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ ఏదన్నా కొంచెం హెల్త్ బాగోకపోయినా ఇంకోపోయినా ఈ వారం రోజులు ఈ షెడ్యూల్ చేయమంటే ఇల్లు వర్క్ చేసేవాళ్ళం అండి. అలానే 4-5 సినిమాలకి పేరు లేని సినిమాల్లో మన పేరే వేరు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. సిన్సియర్గానే చేశాను, అందరూ ఇష్టపడేవాళ్ళు. అనుకోకుండా సినిమా తీసేటప్పటికి ఎలాగండి ఇది కన్నతల్లి అనే సినిమాకి మీరు అనుకోకుండా మిత్రులే అంటే నీకు నాకు నాలెడ్జ్ ఉంది కదా ఎందుకు సినిమా చేయకూడదని ఒకళ్ళిద్దరు అడగడం, సినిమా తీయడానికి కాస్త డబ్బు లేదు కదా అని చెప్పడం, అందరూ చూద్దాం అందరు అని చెప్పి ముగ్గురు కలిసి సినిమా స్టార్ట్ చేశామండి. ఓ అప్పుడు ముగ్గురులో ఒక ఆయన పేరు వివేకానందరెడ్డి అని. ఆయన ఏఎంఐ చదువుకోవడానికి మద్రాసు వచ్చాడు. ఓకే. అతనికి పెళ్లి కాలేదు. ఓకే. నెక్స్ట్ మేమిద్దరం ఉండే రూమ్లో ఒక అబ్బాయిని పెట్టారు. ఓకే. ఆయన పేరు పతకమూరి సుబ్బారాయుడు గారు అని, కడప జిల్లా. ఓకే. వాళ్ళ అబ్బాయి చదువు కోసం తీసుకొచ్చి మాకు అప్పు చెప్పారు. ఓకే. ఆయన మా ఇద్దరికన్నా ఆర్థికంగా పొజిషన్లో ఉన్న వ్యక్తి, మా ఏజ్ కన్నా చాలా పెద్ద ఆయన. ఓకే. మీరు చేస్తానంటే నేను ఉంటాను సరదాగా పార్ట్నర్గా అన్నారు. అనుకోకుండా అదేదో రాసేసిండు బట్టి తీసేంత తప్పండి తీయగలిగినంత డబ్బులు కానీ దానికి తగ్గ అంత నాలెడ్జ్ కానీ ఏమీ లేదు. దానికి మీరే డైరెక్టరా కన్నతల్లి? నేను ప్రొడ్యూసర్. మీరు ప్రొడ్యూసర్? ముగ్గురు పార్ట్నర్స్. ఎందుకని మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన తర్వాత మీ ఆలోచన? అది పొరపాటు అండి, అది అన్నీ తెలియకుండా అప్పటికప్పుడు వచ్చింది. ఇయే తప్ప ఫ్లూక్గా జరిగిపోయినాయి అంతేనండి, ప్లాన్డ్గా ఏది జరగలేదండి అసలు లైఫ్లో. సో ఈ కన్నతల్లి సినిమాతో నిర్మాతగా మీరు? నిర్మాత. ఏ ఇయర్ సార్ ఇది? 1972 రిలీజ్ అయిందండి. 72 రిలీజ్ అయింది. 71లోనే రిలీజ్ అవ్వాలి. ఓకే. సావిత్రి గారు కొంచెం అనారోగ్య కారణం వల్ల ఒక షెడ్యూల్ బ్రేక్ అయింది. మళ్ళీ అది బ్రేక్ అయిన షెడ్యూల్ ఫినిష్ అవ్వడానికి ఒక 5-6 నెలలు ఎక్కువ టైం పట్టింది. సో మీరు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రొడ్యూసర్ గానే 50 ఇయర్స్ కంప్లీట్? నేను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అండి. ఓ, అసిస్టెంట్ డైరెక్టర్. ఎందో ఐఎమ్ ద పార్ట్నర్ ఆఫ్ ద మూవీ. ప్రొడ్యూసర్ గా నా పేరున్నా నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా సిన్సియర్ గా వర్క్ చేశాను ఆ సినిమా. అయితే ఆ సినిమాకి చాలా గొప్ప గొప్ప టెక్నీషియన్స్ అండి. ఆత్రేయ గారు, గ్రేట్ ఆత్రేయ గారు, మాటలు పాటలు ఆయనే. మీ చాయిస్ సార్? అది డైరెక్టర్ అండి, మా చాయిస్ అండి. ఎవరు సార్ డైరెక్టర్? ఎవరు? టి మాధవరావు గారు అని. టి మాధవరావు గారు. మీరు ఎవరి దగ్గర అయితే? నేను అసిస్టెంట్ గా వర్క్ చేశాను, ఆయనే డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. ఓకే. ఆయన కష్టపడే వ్యక్తిత్వం గల వ్యక్తి. ముందు మాకు కొంచెం ఆయన దగ్గర పనిచేసాం కదా అనే ఇదితో కొంచెం అగ్రుభక్తితోటి ఆయనే డైరెక్టర్ గా. ఆయన కూడా శాయశక్తిగా ఆత్రేయ గారు, మహాదేవన్ గారు వీళ్ళందరూ కూడా ఆదర్ సుబ్బారావు టెక్నీషియన్సే. దాంతో ఈయనకి వాళ్ళందరితో పరిచయాలు ఉండి వాళ్ళనే పెట్టుకుందాం అంటే మాకు అంతకన్నా ఆనందం. ఆత్రేయ గారు మాటలు పాటలు ఆత్రేయ గారు. ఆత్రేయ సంగీతం కేవి మహాదేవన్. సంగీతం మహాదేవన్ గారు. బా, ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ వచ్చి తోట వెంకటేశ్వరరావు అని, ఇవాళ ద గ్రేట్ తోట తరణ్ గారి ఫాదర్ అండి. ఓ, ఓకే. ఎడిటర్ బి గోపాలరావు గారు అని, అప్పటికే ఆయన నెంబర్ 1 రేంజ్లో ఉన్న ఎడిటర్ ఆయన. ఓకే. అందరూ A1 టెక్నీషియన్స్ అండి. బా, అయితే మేము చిన్నపిల్లలు అయినా కానీ దే లవ్ డస్ లైక్ ఎనీథింగ్. వాళ్ళ కోఆపరేషను, వాళ్ళు ప్రొడ్యూసర్ మేము చిన్నపిల్లలమైనా మమ్మల్ని ప్రొడ్యూసర్గానే రెస్పెక్ట్ ఇచ్చింటే గ్రేటెస్ట్ పీపుల్ అండి వాళ్ళు. బా, ఏదో పిల్లలు చేస్తున్నారు అన్న ఇది లేదండి. డబ్బులు కాదు కానీ ఏదన్నా ప్రతి చోట కూడా వాళ్ళ కోఆపరేషన్ బెస్ట్. ఓకే. అన్నిటికన్నా ఇంకా శోభన్ బాబు గారు అదో అదృష్టం. ఆయన చాలా డిసిప్లిన్డ్ హీరో. ఓకే. ఆయన హీరో మా సినిమాకి. బా, చంద్రకళ, అమ్మాయి కూడా నాగభూషణం గారు, రాజబాబు, ప్రభాకర్ రెడ్డి గారు. సో ఆ సినిమా రిలీజ్ అయిందండి, యావరేజ్ అయింది. ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ కాదు. బ్రేక్ ఈవెన్ అయిందండి? మీరు బ్రేక్ ఈవెన్ అవ్వలేదండి. మాకు కొంచెం ప్రొడక్షన్ టైంలో 5-6 నెలలు డిలే అవడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్లు అవి టోటల్గా కొంచెం బరువు అది నష్టమైంది. ఓ, నష్టం అంటే భరించదగ్గ నష్టమే. కానీ అప్పటికి ఆ డబ్బే చాలా గొప్పదే విలువైంది.
తర్వాత ఎలా ఉండే సార్ మా సావిత్రి గారు అప్పుడు ఇంకా మంచి పీక్ స్టేజ్ లో ఉన్నారా లేకపోతే సావిత్రి గారు సావిత్రి గారు అండి ఎందుకంటే రామారావు నాగేశ్వరరావు మాకు తెలుసుండి చాలా గొప్ప స్టార్స్ తెలుగు ఇండస్ట్రీకి మా టైంలో అవును మరలా అంత వాళ్ళతో పాటు ఈక్వల్ పాపులారిటీ అండ్ క్రేజ్ ఆవిడ మీద హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అన్నీ ఎక్కువ ఆవిడ మీద వచ్చేవి అవును ఆవిడ చాలా చాలా ఆర్టిస్ట్గా ఆవిడ గురించి నేనేమి చెప్పక్కర్లేదు మంచితనం గురించి చెప్పాలంటే ఒక మాట చెప్పచ్చు అప్పటికి ఆవిడ వల్ల ఒక షెడ్యూల్ బ్రేక్ అయిందనే ఇదితో ఓ రోజున అడిగారు నాకు ఎంత ఇచ్చారు ఎప్పటికి మీరు ఇంకా ఎంత ఇవ్వాలి అని ఆవిడ రెమ్యునరేషన్ అప్పుడులో 40,000 రూపాయలండి 40,000 చాలా గొప్ప రెమ్యునరేషన్ ఓ అంటే ఈక్వల్ టు ఎన్టీఆర్ అయినారండి అంటే అది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు అంటే లేడీస్ లో సౌత్ లో ఆవిడే కాస్ట్లీయెస్ట్ అండి బా తర్వాత ఎంత ఇచ్చామా అని తర్వాత ఆ డబ్బు గురించి ఎప్పుడు టాపిక్ ఎత్తలేదు డబ్బింగ్ చెప్పే ముందు వచ్చి త్వరగా చెప్పించేసుకోండి నా హెల్త్ కూడా బాగోలేదు కదా అని ఆరోగ్యం కొంచెం ఆవిడకి అప్పటికే చాలా తేడా చేస్తున్నారు మాకంత అర్థం చేసుకునే అంత శక్తి లేదు అంటే అంత నాలెడ్జ్ లేని మనుషులు మేము ఓకే బట్ ఆవిడే కంప్లీట్ చేశారు డబ్బు గురించి అడిగితే వద్దు నా వాళ్ళ మీద నష్టపోయారు ఈ 10,000 ఇవ్వద్దు బా సో ఇంకా శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే వెరీ డిసిప్లిన్డ్ ఆయన ఆయన పర్ఫెక్ట్ చెప్పిన టైం 7 గంటలు కాల్ షీట్ అంటే 1/4 గంట ముందు ఉండేవారు బా ఆయనకి డ్రైవర్ కూడా కాదు ఆయన ఫియట్ ఆయనే డ్రైవ్ చేసుకుని వచ్చేవారు బా ఆయన మేకప్ మ్యాన్ అప్పారావర్ అని ఉండేవారు ఆయన అప్పారావర్ కూర్చునేవారు ఈయనే డ్రైవ్ చేసుకుని వచ్చి సెట్స్కి వచ్చేవారు శోభన్ బాబు గారు ముందే గుడ్ మార్నింగ్ ప్రొడ్యూసర్ అనేవారు ఆయన అసలు ఆయన వస్తే మనం నమస్కారం పెట్టవలసింది పోయి అంటే అప్పుడు ప్రొడ్యూసర్కి ఉన్న గౌరవం అదండి అంటే నేను చూశాను కళ్ళతో అవును చెప్తుంటారు ఈవెన్ ఎన్టీఆర్ అయినారు కూడా ప్రొడ్యూసర్లకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే సూర్యకాంతం గారు ఉన్నారు మరి ఆవిడ మా సినిమాల్లో చేశారు సూర్యకాంతం గారు చాలా సినిమాల్లో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చేశారు వాళ్ళు ఎప్పుడు మేము పెద్ద అని వాడు అనుకోలేదు ఎంతో ఇష్టపడేవాళ్ళు చేసేవాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి వాళ్ళని గౌరవించాలని ఒక నెక్స్ట్ ఏంటి అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే అండి శోభన్ బాబు గారు చాలా డిసిప్లిన్డ్ వర్క్ ఎంత బాగా సిన్సియర్గా చేస్తారో డబ్బు దగ్గర కూడా అంత కరెక్ట్గా ఉంటారు ఆయన ఓకే ఆయన డబ్బింగ్ చెప్పే టైంకి మా దగ్గర కొంచెం పరిస్థితి బాగోక ఏమండి డబ్బింగ్ పెట్టేసుకోండి అన్నారు మీకు ఇంకా బ్యాలెన్స్ ఉంది కొద్దిగా అంటే లేదు మీరు పెట్టేసుకోండి అన్నారు ఓకే అప్పుడు ఈ మాట చెప్తే నిజంగా ఆయన అలా అన్నారా ఆయన చాలా కరెక్ట్గా ఉంటారు ఆయన పని దగ్గర కరెక్ట్గా ఉంటారు డబ్బు దగ్గర కరెక్ట్గా ఉంటారు ఓకే మీరు చాలా లక్కీ మీ మీద చాలా సింపతి ఉంది ఆయనకి ఓకే అంచేత అలా అన్నారన్నారు ఆయన డబ్బింగ్ చెప్పేశారు ఓ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి 2,000 రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చామండి ఓకే ఆయన అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 2,000 అంటే ఇప్పుడు చాలా పెద్ద మొత్తం అమౌంట్ లాగా ఇప్పుడు 2 లక్షలండి 2 లక్షలు నవ్వేశారు ఎలా ఉంది ఏంటి మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు అన్నారు ఆ పార్ట్నర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదండి మరి నేను కూడా చేయగలనా లేదో నాకు తెలియదు అని చెప్పాను ఎప్పుడైనా వెళ్తే కలిసేవాడిని ఎలా ఉన్నారు ఏంటని ఓ అదే శోభన్ బాబు గారు మా ఊర్లో వేరే 2 సినిమాలు షూటింగ్ వచ్చారు ఓకే ఏ సినిమాలు అండి అది అది ఒకటి సోగ్గడ్ అని ది గ్రేట్ రామానాయుడు గారి సినిమా ఇంకొకటి గడుసు పిల్లోడని అది రామకృష్ణారెడ్డి అని ఆయన తీశారు ఓకే ఆ 2 సినిమాలకు వచ్చినప్పుడు ఇక్కడే కదా రాజుగారు మా కన్నతల్లి రాజుగారు ఉన్నారు అంటే వాళ్ళు ఎవరో కాదు మా పెన్నతల్లి కొడుకే అని ఆయన వాళ్ళు ఉండాలన్నా బస్ చేసేది మా కజిన్ ఇళ్ళలోనే అంతకన్నా గొప్ప భవనాలు అక్కడ లేవు ఎవరు వచ్చినా ఎంత ఏజ్ పీపుల్ వచ్చినా వాళ్ళ ఇంట్లో ఉండవలసిందే ఓకే
సో మీరు ఈ సినిమాకి ఆత్రేయ గారితో కూడా మీరు వర్క్ చేశారు, మాటలు పాటలు ఆయనే, ఆయన గురించి చెప్పండి. ఆత్రేయ గారు అప్పటికే ఆయన మహాకవి, అదే మనస్సు కవి, ఆయన గురించి చెప్పే అంత అంటే ఆయనతో సాన్నిహిత్యం, మీరు సాన్నిహిత్యం తర్వాత నేను ఆయన బ్రతుకున్నంత వరకు నేను చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో పాట రాశారండి. అబ్బా, అంటే ఆ రిలేషన్షిప్ అలా కంటిన్యూ, అనుబంధం అలా కొనసాగింది బాగానండి. ఇంకా మాధవన్ గారు అయితే పాట నచ్చిందా అనేవారు. అబ్బా, రిహార్సల్స్ అప్పుడే, అప్పుడే అప్పుడే అన్ని ఆఫీస్కి వచ్చే రిహార్సల్స్ అండి, అన్ని ఆఫీసుల్లోనే. అలాగే సార్, అన్ని లైవ్, హార్మోనియము ఒక తబలా బా వచ్చి, ఒక గిటార్, ఒకరు గిటారిస్ట్ వచ్చేవాళ్ళు, ట్యూన్ చేసేవాళ్ళు. అంటే రాసిన పాటలకి అప్పుడు ట్యూన్ కట్టేవారు, అక్కడే రైటర్ ఉండేవారు, అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు, అక్కడే డైరెక్టర్ ఉండేవారు. ఒక హాల్ లాంటిది మన ఆఫీసు, ఏ ఆఫీస్ అయితే ఆఫీస్ హాల్లోనే రిహార్సల్స్. ఓకే, ఇంకా అసలు అవి తలుచుకుంటే ఇప్పుడు బ్రతకలేనండి. ఇప్పుడు అసలు అసలు మన నిజంగా నాలెడ్జ్ లేనోళ్ళే ఇప్పుడు సక్సెస్ అవుతారండి. అవన్నీ చూసిన వాళ్ళు ఆ పద్ధతి, ఇప్పుడు కూడా మీరు సినిమాలు తీస్తున్నారు, అప్పుడుది ఇప్పుడుది ఇలా మీరు కంపేర్ చేసుకుంటుంటారా? చేసుకుంటామండి, సాధ్యం కదా సార్? చేసుకుంటాం, ఎప్పటికప్పుడు బాగా అనిపిస్తుంటుంది. అప్పుడు బాధ అనిపించినా ఏం చేయగలేదు లేదండి, ఏ అండి కాకూడదు అంటారు కదా. సినిమా చేయాలంటే ఎన్నో కాంప్రమైజ్ అవ్వాలి బా, మనం అవతల వ్యక్తి మీద మనకి లోపల ఇష్టం ఉన్నా లేకపోయినా నటించాలి. యాక్టర్సే కదండి ఇక్కడ, సినిమాల్లో అందరూ నటిస్తారు. తెర వెనుకున్న వాళ్ళు కూడా చాలా బాగా నటించగలరు, అంటే తెర మీద నటించే అవకాశం రాలేదు వాళ్ళకి, చాలా బాగా నటిస్తారు. సరే, అంటే నటన అంటే ఇప్పుడు మీరు 70+లో కూడా మంచి హ్యాండ్సమ్గా ఉన్నారు, అప్పట్లో మీరు ఇండస్ట్రీకి వెళ్ళిన, నేను అందరూ అనుకునేవాళ్ళు అండి, ఏదో ఆర్టిస్ట్ ట్రై చేయడానికి వచ్చేది కుర్రాడు అలాగే అనుకునేవారు. మీరు ఎందుకు ఆ దిశగా మీరు ప్రయత్నం చేయలేదు? ఫేట్ అండి, ఆలోచించలేదు. ఆలోచించలేదు, ఆలోచిస్తే ఏమో ఫెయిల్ అయ్యేవాళ్ళు, సక్సెస్ అయ్యేవాళ్ళు వదిలే. అలా కాదు, ఆర్టిస్ట్గా ప్రయత్నాలు చేయడానికి వచ్చామని అడిగినప్పుడైనా మీ మనసులో నేను ఆర్టిస్ట్, నాలో ఆర్టిస్ట్ ఉన్నాడేమో అని చెప్పి మీరు ఇంకంటే ఒక రూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అండి, ఇంకక్కడే సర్వైవ్ అవ్వాలని. ఓకే, ఎందుకంటే నా ఫస్ట్ పిక్చర్ అయిన తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్గా 2-3 కంపెనీలకు వెళ్ళి ట్రై చేశాను. ప్రొడ్యూస్ కన్నతల్లి తర్వాత ఎందుకంటే నాకు సినిమా తీసే శక్తి లేదు. ఓకే, నా పార్ట్నర్స్ ఇద్దరు సినిమాను విరమించుకున్నారు, ఒక ఆయన కడప జిల్లా, ఆయన అనుకోకుండా జాయిన్ అయ్యారు, ఇంకొక ఆయన మద్రాసు చదువు అదే అయిపోయి ఆయన సొంతూరు వెళ్ళిపోయారు, నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఓకే, నాకు ఇంకా సినిమా ఇంట్రెస్ట్ చావలేదు. ఓకే, ఒంటరిగా చేసే శక్తి లేదు. ఓకే, ఇంకా అటువంటి స్టేజ్లో ఏం చేయగలమండి, మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా కంటిన్యూ చేద్దాం, ఇండస్ట్రీలో బతకాలంటే నిలబడాలి, ఏదో చేయాలి కదా అని. ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా ఇష్టంగా, ప్రేమగా బాగున్నారా అనేవారు, అన్నీ చేసేవారు అని. ఎందుకంటే వన్స్ ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఏరా సావిత్రి సాంగ్ అందులో కొంచెం పేరున్న మా సినిమా చేసామండి. ఓకే, దాంతో పెట్టుకోవడం ఇష్టం లేక, అది డైరెక్ట్గా చెప్పలేక అలా మొత్తం మీద అప్పుడు అర్థమైంది నాకు కూడా, ఓహో ఇంకా దేనికి గుడ్ బై, ఇంకేం చేయాలి అని. ఓకే, మళ్ళీ తిరిగి ఊరికి రావడం, వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేయడం, మళ్ళీ దండయాత్ర అన్నట్టుగా మళ్ళీ వెళ్ళడం, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళి స్ట్రైట్ సినిమా చేసే శక్తి లేదు. మామూలుగా ప్రేక్షకుడిగా సట్టం మెన్ కైలని ఒక తమిళ సినిమా చూశానండి, అక్కడ అది చాలా పెద్ద హిట్. ఎవరు సార్ అది? కమల్ హాసన్. కమల్ హాసన్ డ్యూయల్ రోల్ అండి. ఓహో, సో ఆ సినిమా బాగా నచ్చేది డబ్బింగ్ రైట్స్ కొని. ఓకే, ఆ డబ్బింగ్ రైట్స్ కొట్టడానికి కూడా ఫ్రెండ్స్ హెల్ప్ అయ్యారు. ఓకే, మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్తున్నాను, మీరు సపోర్ట్ చేయాలంటే ఎవరి లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఓహో, దానికి కూడా ఓ పార్ట్నర్ ఉన్నారు అప్పుడు. ఓకే, జనార్దన్ రావు గారని. మీ ఏరియానే? మా ఏరియా కదండి, ఇది కృష్ణా జిల్లా విజయవాడ అయింది. ఓకే, ఆయన నాకు పరిచయం అవడం, ఆయన నేను ఆయన పార్ట్నర్గా ఉండి చేశామండి. ఆ సినిమా పెద్ద హిట్ అండి. పెద్ద హిట్ అంటే మేము ఊహించిన దానికన్నా ఎక్కువ హిట్ అండి. ఓహో, మీరు కన్నతల్లిలో పోగొట్టుకున్న డబ్బులు ఇందులో వచ్చేసాయి. వచ్చినా దాచుకోలేదు, తెలియదండి దాచుకోవడం. మళ్ళా అప్పుడే జాతర. తెలుగులో ఏంటి ఆ సినిమా పేరు? దొంగ దొర అండి. దొంగ దొర. అవునండి. ఎవరు సార్? కమల్ హాసన్? శ్రీప్రియ అండి. శ్రీప్రియ. ఈ మధ్య డైరెక్షన్ ద గ్రేట్ ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టర్,
ఆల్ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అండి. బా అది ఇక్కడ హైదరాబాద్లో మంజు థియేటర్లో నూన్ షోతో రిలీజ్ అయింది. 113 రోజులు ఆడిందండి. బా అందులో 90 డేస్ హౌస్ఫుల్స్ ఉన్నాయి. బాబాబా అప్పుడు నూన్ షోస్ అప్పుడు డబ్బింగ్ సినిమాలకి బాగా లో బడ్జెట్ సినిమాలు నూన్ షోస్లో రిలీజ్ అయ్యేవి. అవును అదొక యుగం అండి. దానికి ట్యాక్స్ తక్కువ, బెనిఫిట్ ప్రొడ్యూసర్లు చాలా ఎక్కువ వచ్చేది. ఓకే 3 షోలు ఆడే థియేటర్లో ఒక షో ఇది వస్తే ఆ పోస్టర్స్ ఆ పెద్ద సినిమా పక్కన ఇది కూడా కనిపించి ఆ సినిమాకి అదొక రకమైన స్పెషల్ అట్రాక్షన్గా ఉండేవి. అవునండి అవును కరెక్ట్. మాది దొంగధర రిలీజ్ అయినప్పుడు అదే మాటలు పాటలు ఎవరు రాసే తెలుగులో దానికి రాజశ్రీ గారు రాజశ్రీ గారు డబ్బింగ్ కింగ్ కింగ్ అండి. మేము అందరూ లక్క కొద్దీ అన్ని చాలా గొప్ప వాళ్ళ దగ్గరే వర్క్ చేశారు. వర్క్ చేసామంటే అన్న వాళ్ళు కలిసి పనిచేసే యోగం మాకు వచ్చింది అండి. గ్రేట్ అండి. రాజశ్రీ కూడా మామూలైన కాదు. ఇళయరాజా అప్పటికే మంచి పీక్ లో ఉన్నాడండి ఆయన. అప్పటికి పేరు వచ్చేసింది. పేరు వచ్చింది పేరు వచ్చింది ఓకే. చాలా గొప్ప మ్యూజిక్ అండి. ఓకే సో దొంగధర మీకు మంచి. మా సినిమా రిలీజ్ అయినప్పుడు సికింద్రాబాద్ లో మంజు థియేటర్లో ముఖద్దర్ కా సికందర్ అని అమితాబ్ బచ్చన్ రేఖ వినోద్ ఖన్నా చేసిన ముఖద్దర్ సికందర్ అది 3 షోస్ అండి. ఓకే అది ఫుల్ అయితే ఇది ఫుల్ అయ్యేది 4th షో కూడా. ఓకే ఇంకా అప్పుడు మీరు కమలాసన్ కలవడం అలా చేశారు. విచిత్రం చెప్పాలంటే అంటే ఈ సినిమా పూర్తి అవడానికి ముందే కొన్నారు అది? కాదండి కాదు. ఆ సినిమాకి ఒక విషయం మటుకు వండర్ జరిగినది. కన్నతల్లిలో హీరాలాల్ గారని ఆయన డాన్స్ మాస్టర్ నంబర్ 1. అప్పుడు తంగప్ప గారని ఆయనతో పాటు ఈక్వల్ గా ఉండేవారు. ఓకే తంగప్ప గారి దగ్గర కమల్ హాసన్ 16 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. ఓకే 15 ఏళ్ళు అతను అసిస్టెంట్. ఓకే హీరాలాల్ గారు బొంబాయిలో ఉండి టైంకి రాలేక ఆర్టిస్టుల డేట్లు మిస్ అవుతాయని ఒక పాట చేయవలసి వచ్చింది. అది నువ్వు కావాలి నేను నవ్వు కావాలని పెద్ద సెన్సేషనల్ హిట్ సాంగ్ అండి. ఎందులో అండి? కన్నతల్లి. కన్నతల్లి ఆ సాంగ్ కి కమల్ హాసన్ డాన్స్ అసిస్టెంట్ అండి. అబ్బా తంగప్ప మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ గా వచ్చేసి మీ సినిమాకి కమల్ హాసన్ కొరియోగ్రఫీ చేశాడు. కొరియోగ్రఫీ అదే అసిస్టెంట్ గా వర్క్ చేశాడు. అసిస్టెంట్ గా తంగప్ప గారి దగ్గర. అచ్చా అచ్చా ఏంటి సార్ ఆ పాట కొంచెం హమ్ చేయండి మా కోసం. నువ్వు కావాలి నేను నవ్వు కావాలి. ఓకే హమ్ చేయాలంటే నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీతోటి ఉండాలి నీ నవ్వుతూ ఉండాలి. ఓకే మరి ఘంటసాల గారు సుశీల వర్మ గారు జేట్ చాలా సక్సెస్ఫుల్ సాంగ్ అండి. ఎవరి మీద పిక్చర్ చేశారండి? సోమన్ బాబు చంద్రకళ. సోమన్ బాబు చంద్రకళ. ఓకే సావిత్రి గారు అందులో మదర్ క్యారెక్టర్. చాలా మంచి పాట. సో మొదటి సినిమాకి కమల్ హాసన్ వర్క్ చేశాడు. తర్వాత మీ 2వ సినిమా కమల్ హాసన్ హీరోగా యాక్ట్ చేసిన సినిమాని మీరు డబ్ చేశాను. నేను డబ్ చేశాను. అప్పుడు కూడా నేను ఈ సినిమా కొన్నానని చెప్పడానికి వెళ్ళాను కమల్ హాసన్కి. అప్పటికి అతనికి కొద్దిగా నోన్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఓకే మంచి సినిమా కొన్నారు అది ఇది అన్నాడు. ఓకే ఎవరు రాస్తున్నారని అడిగాడు. రాజశ్రీ గారు రాస్తున్నారు. వెరీ గుడ్ అన్నాడు. ఓ సినిమా కాపీ అయ్యి వచ్చింది చూడమని అడగడానికి 2 సార్లు వెళ్ళి సెట్స్ లో కలిస్తే అతను చూడలేనంత బిజీగా ఉన్నాడు టైం లేక. తర్వాత మరో చరిత్ర వచ్చిందండి. ఇంకా రాలేదు అప్పటికి మరో చరిత్ర. అప్పటికి ఇంకా మరో చరిత్ర వచ్చిందండి. వచ్చింది అప్పటికి వచ్చింది. మరో చరిత్ర బ్లాక్ అండ్ వైట్ అండి. సో మరో చరిత్రగా అతను మంచి టోటల్గా ఒకసారి కనిపించినప్పుడు సినిమా బాగా ఆడిందంట కదా. అవునండి చాలా బాగా ఆడింది. ఏదైనా సక్సెస్ఫుల్ మీట్ పెట్టుకుంటే వస్తారా అంటే తప్పనిసరిగా వస్తా అన్నారు. ఓకే అనుకోకుండా అప్పటికే జాతర అనేది ఒక సినిమా స్ట్రైట్ సినిమా చేయాలని ఆలోచనతో. ఓకే ఇంకా జాతరకి వెళ్ళి. జాతర అంటే చిరంజీవి గారితో? అవునండి. బా దానికి దేవడా సత్యం గారు అని ఆయన మొట్టమొదటిసారి డైరెక్షన్. ఫస్ట్ టైం అండి మనం ఆయన ఫస్ట్ ఆయనకి ఫస్ట్ సినిమా అండి. ఎర్రమల్లెలు తర్వాత అటువంటి సినిమాలు చేశాను ఆయన. తర్వాత అండి మా సినిమా అయిన తర్వాత ఆయనకి అంటే మా సినిమాకి డైరెక్టర్గా చాలా మంచి పేరు వచ్చింది. ఓ కానీ సినిమా ఫెయిల్యూర్ అండి. సక్సెస్ కాలేదు. సక్సెస్ కాలేదు అంటే మేము కొంచెం ఎక్స్పెరిమెంటల్గానే వెళ్ళామండి. నాలెడ్జ్
అది ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది, యువతరం కదిలిందని చేశారు, అది సక్సెస్ అయింది. మాదాల రంగారావు గారు తీశారు, మురళీ మోహన్ గారు కూడా యాక్ట్ చేశారు అందులో. ఓకే, తర్వాత ఎర్రమల్లులతో ఆయన పేరున్న డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్ళారు. ఓకే, ఇక్కడ అదృష్టం. ఎవరు సార్ జాతరలో చిరంజీవి గారు, ఇంకెవరెవరు యాక్ట్ చేశారు? చిరంజీవి గారు, శ్రీధర్ అండి అన్నదమ్ములు, శ్రీధర్ నాగభూషణ్ గారు, చిరముగ్గు శ్రీధర్. అవునండి. ఓకే, సువర్ణ అనే ఒక అమ్మాయి ఉంది. ఓకే, అంటే అప్పుడు చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూడు నాలుగు సినిమాల్లో నాదోటి అండి. ఆయన ఫస్ట్ పిక్చర్, చిరంజీవి గారి ఫస్ట్ పిక్చర్ ప్రాణం ఖరీదండి. ప్రాణం ఖరీదు. నెక్స్ట్ పునాది రాళ్ళు అండి. ఓకే, దాని తర్వాత మనవూరి పాండవులండి. మనవూరి పాండవులండి. ఓకే, అంటే హీరోగా కాకుండా వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేసి మంచి ఆర్టిస్ట్ అని. సో ఈ జాతర సినిమా ఆయన హీరోగా, అయితే భరద్వాజ గారు కోతలు రాయుడు, నేను చేసిన సినిమా జాతర. భావనారాయణ గారు అని అప్పటికే చాలా సీనియర్ ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన ఐ లవ్ యూ అనే సినిమా చేశారు. ఓకే, అది చాలా మంచి సినిమా. ఓకే, ఈ మూడు సినిమాలు ఆయన హీరోగా చేసిన సినిమాలు నిజం చెప్పాలంటే. ఈ జాతర సినిమా చేసే టైంలో చిరంజీవి గారితో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఈ కుర్రోడు పెద్ద హీరో అవుతాడని మీరు అప్పట్లో గెస్ట్ చేశారు? హైక్ వస్తాడని అంటే ఏ రేంజ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేమండి. అవును, అప్పటికి కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణ రాజు గారు అందరూ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఓకే, ఇప్పుడు రామారావు నాయసరావు తర్వాత వాళ్ళు అందరి తర్వాత వీళ్ళు అప్కమింగ్ ఇదిలో. అయితే ఇతను వేరే వాళ్ళు ఎవరి సహకారాలు సపోర్టు లేకుండా కష్టపడి చాలా గొప్ప స్టేజ్కి రావడానికి కారణం అతని డిసిప్లిన్, అతని కష్టం. అవునండి, బాగా డిసిప్లిన్. చాలా చాలానండి. అంటే తర్వాత ట్రావెల్ చేయడం కుదరలేదండి. ఆయన అలా బిజీ అయ్యారు, మేము సినిమాలు చేసినా ఏదేదో చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, ఎప్పుడైతే తర్వాత నాలుగైదు సందర్భాల్లో ఇన్ని సంవత్సరాల్లో అంటే 80 తర్వాత ఈ 40 ఇయర్స్లో 2-3 సార్లు కలవడం జరిగింది. కలిసినప్పుడు ద ఎక్స్ప్రెషన్, ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్, పలకరించే తీరు మటుకు బా ఊరికే ఎవరు గొప్పవారు కాదన్న లెవెల్లో ఉంటుందండి. బా అందులో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆయనకి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు గచ్చిబౌలిలో బాల యోగి స్టేడియంలో ఆయనకి చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి ఆయన ప్రొడ్యూసర్స్, ఆయన డైరెక్టర్స్, ఆయన యాక్ట్ చేసిన హీరోయిన్స్, వాట్ నాట్, ఆల్ ద గ్రేట్ పీపుల్ ఆఫ్ హిజ్ లైఫ్, ఓకే, అందరూ వచ్చినప్పుడు నేను ఆయనతో సినిమా తీశాను కాబట్టి నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఓహో, మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మిమ్మల్ని కూడా ఎస్ బా నేను వెళ్ళాను. నేను ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్న పర్సనాలిటీని చూసి మనం బాగా వెనకబడి ఉన్నాం కదా అని, మనమే మన ప్లేస్ ఏంటనేది నేను ఎప్పుడు వెళ్ళి ముందు వరుసలో కూర్చోనండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ పెద్దవాళ్ళు వస్తే మళ్ళీ వెనక్కి రావాలి, అదేదో ముందే మన ప్లేస్మెంట్ మనం చూసుకుందాం అని. ఓకే, ఆ నేచర్ అండి. ఓకే, నేచర్ అటువంటిది. ఓకే, వెళ్ళి కూర్చున్నాను. తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చే ఎక్కడ కూర్చున్నారంటండి అని థర్డ్ రో దాకా తీసుకొచ్చారు. ఓకే, చిరంజీవి గారు నిర్మాతలు రావాలని స్టేజ్ మీద పిలిస్తే ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు. నేను కూడా అలా వెళ్ళేటప్పటికి ప్లాట్ఫామ్ కొంచెం ఎక్కవలసి వచ్చిందండి. ఓకే, అలా ఎక్కుతుంటే రెండరాజు గారు అని ఆయనే చెయ్యి, పేరు కూడా గుర్తుంచుకొని మరి అన్ని చెయ్యి తీసుకుని ఆయన అప్పుడు ఎంతైనా ఫీలింగ్ ఉంటుంది కదా. అవునవును, అంతమంది ఆయన ఆయన స్టేచర్ ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకుని అంటే మధ్యలో వెళ్ళి కలుస్తుంటే గుర్తుంటారండి. మీరు ఎప్పుడు నేను ఎప్పుడు మధ్యలో ఏదైనా కావాలని కానీ నా పరిస్థితి ఇదని చెప్పడానికి వెళ్ళలేదు. నాకు వెళ్ళడం కూడా ఇష్టం ఉండదు, ఆయన డిస్టర్బ్ చేయడం కూడా ఇష్టం ఉండదు. ఓకే, కాదు ఏదైనా మీరు చాలా సినిమాలు నిజంగా అటువంటి అవసరం వచ్చినా ఏదన్నా కావాల్సి వస్తే వెళ్ళి అడిగేవాడినేమో, అటువంటి అవసరం కూడా అంత రాలేదు. పైగా ఆయన డిస్టర్బ్ చేయడానికని నేను సాహసించి వెళ్ళే నేచర్ కాదండి. ఓకే, అవతల పిలిచి రండి అంటే తప్ప నేను వెళ్ళిపోయి అంతకుముందు పరిచయం ఉంది కదా అని వెళ్ళే ఆ టైప్ కాదండి. మనలో కూడా కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా, అల్లుకుపోవడం కూడా తెలియాలి. కొంతమందికి ఎక్కువ తెలీదు, నేను ఆ జాబితాలోనే ఉంటాను. ఓకే ఓకే, సో అప్పట్లోనే ఎప్పటికప్పుడు బ్రేక్స్ అండి ఇది ఇండస్ట్రీలో.
ఓ టెక్నీషియన్ కానీ ఓ ఆర్టిస్ట్ కానీ అలా ఎదుగుతుంటారు, నాలుగు సినిమాలు చేస్తారు, ఒకటి రెండు ఆడినా పర్లేదు, ఒకటి రెండు పోయినా పర్వాలేదు, వాళ్ళ లైఫ్ మనం ఎందుకు వచ్చాం కదా అని కష్టపడతారు. ఓకే, నిర్మాతల దౌర్భాగ్యం ఏంటంటే వచ్చిన తర్వాత సక్సెస్ కాలేదనుకోండి ఏం చేయాలో తెలీదు. అవును, తెలియక అక్కడ ఓడిపోవడం ఇష్టం లేక నెగ్గడానికి మళ్ళీ ఏం చెయ్యాలనే ఆలోచనలో ఒక మెట్టు వెనక్కి వచ్చి ఆలోచించవలసిన పరిస్థితి. సక్సెస్ వచ్చినప్పుడు ధైర్యం వేరు, ఎప్పటికప్పుడు నాకు ఒక డౌన్ఫాల్ రావడం, ఓకే దాన్ని తట్టుకునే శక్తి లేకపోవడం, ఎవరు కూడా కావాల్సిన రిలేటివ్స్ కానీ ఇంపార్టెంట్ వాళ్ళు కూడా చేయమల్లా ఉన్నాను అని వెనకాల అని అంత అవకాశం రాలేదు. పైగా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయలేదు. మనం ఎప్పుడు ఎవరిని ఏమి అనుకోకూడదని అంటారు. ఎందుకు కలిసి రానప్పుడు అదే పట్టుకుని అలా అడ్డం కదా, నీకు వయసు ఉంది కదా, ఎనర్జీ ఉంది కదా, ఏదో చేయొచ్చు కదా, సినిమా తీయాలన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ నాకు వెల్విస్తాను. ఓకే, అయితే నేను ఎప్పటికైనా ప్రూవ్ చేసుకోవాలి దీన్ని వదిలిపెట్టడానికి వెళ్ళేది ఇక్కడే మన లైఫ్ అనేది నేను డిసైడ్ అయిపోయాను సార్. చాలా రేవో, దిస్ ఈజ్ 100% ఫ్యాక్ట్ అండి. నేను గర్వంగా కూడా చెప్పగలను ఎందుకంటే నేను వెనక్కి రాలేదండి, వెనక్కి వచ్చేసి ఇక్కడే కొట్టుమిట్టాడు. తర్వాత మళ్ళీ అటు ఇటు కానీ స్టేజ్లో సుమన్ గారు ఒక్కొక్క బ్రేక్ వచ్చినప్పుడు ఒక్కొక్క వ్యక్తి నాకు కాంటాక్ట్ అవ్వడం మీ జీవితంలో అప్పుడు సుమన్ గారు. సినిమా ఏంటి సార్ ఓవరాల్ గా అంటే కమర్షియల్ గా కొంచెం ఇబ్బంది పెట్టిందా? ఏదండి జాతర సినిమా బాగానండి బా అంటే అప్పటికి వచ్చిన నష్టం చాలా చిన్నది అవ్వచ్చు, అప్పుడు డబ్బు విలువ అంత గొప్పదండి అది. అయితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఆయన మా నష్టాన్ని కొంత షేర్ చేసుకున్నారు. ఓహో, ఆ టైంలో ఆయన మంచి హిట్లుండి మన సినిమాని కూడా లేదంటే వాళ్ళకే జీవితాంతం బాకీ ఉండే అంత నష్టం జరిగిందండి. అబ్బా, అది ఆయన గ్రేట్నెస్ అండి. అది కూడా ఆయన పిలిచి చేసిన సహాయమే. మరి అడగలేదు? అడగలేదండి. తర్వాత నేను ఏదో బ్రతుకు తెరుగు కోసం డాక్యుమెంటరీలు, ఆ డాక్యుమెంటరీలు నాగభైరవ కోటేశ్వరరావు అని చాలా గొప్ప వ్యక్తి, ది గ్రేట్ ఎన్టీ రామారావు గారు, బ్రహ్మర్షి సౌమిత్ర రైటర్ ఆయన, ఆయనతో పరిచయం ఏర్పడడం. ఓకే, ఆయన సహకారంతో నాకు గవర్నమెంట్ సైడ్ రెండు డాక్యుమెంటరీలు రావడం, ఓహో అవి నేను చేసుకోవడం, ఓకే కొంచెం నిలబడడం, ఓ డబ్బింగ్ సినిమా కొనుక్కోవడం, మళ్ళీ కొంచెం పరవాలేదు మళ్ళీ సినిమా కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్ అనే పొజిషన్ ఎప్పుడూ లేదండి ఈ 50 ఏళ్ళ జీవితంలో. పర్వాలేదు, ఎవరు ఫ్రెండ్స్ వచ్చినా సరదాగా వాళ్ళకి టైం స్పేర్ చేయడం, ఊరి నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళని బాగా రిసీవ్ చేసుకోవడం, ఓకే ఏదో పనుల మీద హెల్త్ వైజ్ పెళ్ళిళ్ళప్పుడే వచ్చేవాళ్ళు మా రిలేషన్స్ అందరూ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ ఆయన గౌరవంగా పంపించడం, దానికి లోటు లేకుండా అలా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ. ఓకే, తర్వాత అనుకోకుండా ఫ్రెండ్స్తోనండి. సార్ ఇప్పుడు జాతర సినిమా చేసేటప్పటికి ఆ సినిమాలో చిరంజీవి డాన్సింగ్ స్కిల్స్ని బాగా యూజ్ చేసుకున్నారా? ఆయన మంచి డాన్స్ ఆ సబ్జెక్ట్ అటువంటిది కాదండి, పెద్దగా ఆయన వెల్ చేసినది సినిమా అండి. ఓకే, అక్కడికి ఆయన ఎంత బాగా చేస్తాడో తెలుసు, దాని మూమెంట్స్ అయ్యి ఉంటాయి. అప్పటికి ఆయన మంచి డాన్సర్ అన్న విషయం తెలుసండి. ఓ అంటే మా సబ్జెక్ట్కి అది హెల్ప్ అవ్వలేదండి, ఆయన క్యారెక్టర్ వేరు. ఫస్ట్ టైం ఆయన్ని మీరు అప్రోచ్ అయినప్పుడు జాతర సినిమాలో హీరోగా ఆయన ఎలా రిసీవ్ చేస్తున్నారు మిమ్మల్ని ఎలా? అసలు ఇది చెప్పడానికే చాలా ఇబ్బందికరమైన ప్రశ్న వేశారు మీరు. ఆయన ఇండస్ట్రీకి రాకముందు మా ఊరు వచ్చారు. ఓహో, నా దగ్గరకు వచ్చారు. ఎలాగా అంటే కావాలని కాదు, ఆయన ఫ్రెండ్ కాశీ విశ్వనాథ్ అని నర్సాపురం కాలేజీలో బీకామ్ చదివేవాడు. ఓకే, మా ఊరే, మా ఇంటికి పక్కెళ్ళే. ఓకే, అట్లాగా సీతారామరాజు అని కన్నతల్లి సినిమా తీసాడు, అది ఇది అంటే ఒకసారి వెళ్దాం కలుద్దాం అని ఆ ఫ్రెండ్తో వస్తే ఇలా ఇలా ఇంట్రెస్ట్ ఉందంటే నేను సినిమా తీసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఉన్నాను నాన్న, మళ్ళీ ఎప్పుడు సినిమా తీయగలనో నాకు తెలీదు, బట్ ఆ ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది చాలా బాగుంటుంది, ఇలాంటి యంగ్స్టర్స్ అది కరెక్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్పాను. చెప్పింది మట్టుకు 100% కరెక్ట్, నేను చెప్పినందుకే ఆయన జాయిన్ అయ్యారని మట్టుకు అనుకోకూడదు. ఆయన అదృష్టం. నన్ను చదువుకోమన్నారండి, డిగ్రీ కంప్లీట్ చేయమన్నారు, నేను చేయలేదు. ఓకే, ఏమండి అలా నేను చెప్పానని మట్టుకు కాదు, ఆయన మొత్తం మీద జరిగింది అది.
కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు మీ ఊర్లో మీరు అనుకున్నారా హీరోగా అయితే పర్లేదు షైన్ అవుతాడు హీరో అనిపించమండి అప్పుడు సాదా సీదా కనిపిస్తారు సార్ ఎంతో మంది ప్రయత్నం చేస్తారు సార్ 100 మంది ప్రయత్నం చేస్తే ఒకళ్ళు టాలెంట్ ఉందని పసిగట్టడానికి కూడా వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి వాళ్ళు ఏముందో తెలియాలి అంత తెలుసున్న ఇది కాదు కదా ఓకే ఓకే బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్ సో అంటే అప్పటికే ఆయన హీరో అంటే నేను ఈ మధ్య అన్ని వింటున్నాను చాలా గొప్ప ఎందుకంటే రీసెంట్గా చిన్న ఎక్స్పీరియన్స్ అరౌండ్ 6 మంత్స్ బ్యాక్ అనుకుంటాను నాకు మనవడు అవుతాడు అతను ఈయన శంకుస్థాపన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిస్తే నువ్వెవరు ఎక్కడో చూసినట్టుందంటే నేను పలానా రాజుగారి మనవడండి అంటే అలాగా ఆయన ఎలా ఉన్నారు సెక్రటరీ పుల్ రాజు గారు కదా ఏంటి ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారండి మండుకోండి ఏం చేస్తున్నారంటే ఏదో సినిమాలు చేస్తూనే ఉంటారండి ఆయన ఒకసారి కలవమని చెప్పు బాగున్నారు కదా అన్నాను ఓకే ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇంకా గుర్తు పెట్టుకుని 1980లో రిలీజ్ అయింది అని సినిమా 2020లోనే 2021లో ఆయన ఎలా ఉన్నారని అడగవలసిన అవసరం ఆయనకి లేదండి 41 ఇయర్స్ 42 ఇయర్స్ అయిపోతుంది అయినా మరి అడిగారంటే ఏదో గుర్తుకొచ్చు అంట అంటే మనల్ని నచ్చినది ఏదో ఆయనకి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో ఉండి ఉండొచ్చు అవును అప్పుడు మీరు ఇచ్చిన ఆతిథ్యం ఇటువంటి ఏదైనా ఎన్ని రోజులు చేశారు సార్ షూట్ చిరంజీవి గారు 40 డేస్ అండి ఎక్కడ మా ఊరండి ఎంటైర్ సెకండ్ పని ఓహో ఎలా మర్చిపోతారా నేను పుట్టిన ఊళ్ళో ఎక్కడైతే ఫస్ట్ సినిమా షూటింగ్ చేశానో అక్కడే నేను ప్రొడ్యూసర్గా సినిమా తీశాను సార్ నాకంటూ కొన్ని తృప్తి ఉన్నాయండి అది ఇట్ మాటల్లో చెప్పాలి కాంట్ మేజర్ విత్ మనీ వాళ్ళ సక్సెస్ ఏంటి అంత డబ్బు ఉంది వాటి కన్నా నాకు ఇవి తృప్తికరం అది అది ఇతరులకి గొప్పగా కనిపించకపోవచ్చు లేదు 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 ఇప్పుడు ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటే మీకు తెలియదు ఏం లేదు అవును చాలా గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు కూడా 7 సినిమాలు 10 సినిమాలు 20 సినిమాలు తీసి కూడా తెలియని పరిస్థితి వచ్చిందండి వ్యాపారం అటువంటిది అవును అవును మనుషులతో పేరు లేదు ఇక్కడ వ్యాపారంలో అటువంటి ఎవరో ఉన్నారు ఓ 10 మంది ప్రొడ్యూసర్స్ ఆల్ టైం పొజిషన్ నుండి తీయగలిగారు అవును అవును వస్తుంటారు వెళ్ళిపోతుంటారు వస్తుంటారు వెళ్ళిపోతారు 90% ఓడిపోయే వెళ్తారు నెగ్గిన వాళ్ళు ఎవరో ఇక్కడ వదిలిపెట్టరు నెగ్గలేని వాళ్ళు ఏదో సాక్స్ చెప్పి నాకు ఇష్టం లేదని మానేశానంటారు నిజంగా పొజిషన్ నుండి కూడా సినిమాలు తీయకుండా ఉన్న వాళ్ళు కూడా నాకు తెలుసు అండి తీయగలిగి కూడా సినిమాలు తీయగలిగి 100% తీయగలరు చాలా గొప్ప మేకర్స్ ఒక యువచిత్ర మురారి గారు బా నా కళ్ళతో ఆయన నేను చూశాను ఆయన సీతామహాలక్ష్మి కన్నా ముందు నేను సినిమా తీసిన ప్రొడ్యూసర్ని ఓహో మాకు స్నేహం లేదు కానీ ఆయన టేస్ట్ ఆయన సినిమాల్లో ఆయన ఇండివిజువాలిటీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆయన సినిమాల్లో పాటలు ఎంతమంది దర్శకులు మారిన మహదాన్ గారే కావాలని బాగా డైరెక్టర్గా ఎంత కమాండ్ ఉండాలో ప్రొడ్యూసర్ కూడా ఎంతో కొంత కమాండ్ లేకపోతే అండి ఇప్పుడు ప్రొడ్యూసర్కి కమాండ్ లేదండి డైరెక్టర్స్కి కొంతమందికి ఉందండి తక్కిన వాళ్ళకి కూడా లేదండి బాగా హీరోస్కి కూడా కొంతమందికి ఉందండి కొంతమందికి లేదండి ఓకే టోటల్గా అందరికన్నా అభాగ్యులు నిర్భాగ్యులు ఎవరన్నా ఉంటే మేమేనండి అంటే ఇది బాధపడుతూ చెప్పే మాట కాదు సంతోషంగా చెప్పే మాట ఆవేదన కూడా కాదండి మన ఆవేదన పరిస్థితి చూస్తున్నామండి చూస్తున్నాం కాబట్టి అంటే ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఒకప్పుడు మేమేనండి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్ కూడా 100% సార్ ఫెయిల్యూర్ అది నిర్మాతలు ఈ స్థితిలో ఉండడానికి కారణం నిర్మాతలే నిర్మాతలుగా ఎవరన్నా కొంతమందికి ఇది హర్ట్ అవ్వచ్చు సక్సెస్ అయిన వాళ్ళు హర్ట్ అవ్వరు అప్పుడండి ఎంత పెద్ద నిర్మాత అయినా ఒక పెద్ద సినిమా చిన్న టేస్ట్గా ఒక సినిమా సినిమాలు తీస్తు సినిమాలే వాళ్ళకి ఇది అందరికీ అవకాశాలు ఇస్తూ అలా తీసేవాళ్ళు ఇప్పుడు అలా కాదండి ఎవరితో చేస్తే ఎంత వర్కౌట్ అవుతుంది ఏమిటి కాంబినేషన్ ప్రపోజల్స్ కావాల్సినంత డబ్బు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టే ఇంక మనం చెప్పినట్టు అనేది ఏమో జరగదండి దానివల్ల నిర్మాతకి గౌరవం ఎవరో ఉండొచ్చు ఫ్యూ 1 or 2 అంటే కొంచెం ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు ఎక్కువ సినిమాలు తీశారు ఆయన నిర్మాతే కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా నెక్స్ట్ ఏంటంటే ఆయన ఎక్కువ సినిమాలు తీశారు కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం చెప్పగలుగుతాం కొంతమంది నిర్మాతలు ఉన్నారు పేర్లు వద్దండి
వాళ్ళు సినిమాలు తీసినా ఒక హీరో గారిని ఒక డైరెక్టర్ని ఒక కాంబినేషన్ సెట్ చేసి నీట్గా దానికి తగ్గ ఫైనాన్షియల్ ఫెసిలిటీ అన్నీ పెడతారు. ఎందులోనే తలదోచరు, దోచినా అవతలలో ఒప్పుకోరు. అంటే ఇవన్నీ చెప్పరండి. అదే మనం ఎవరి గురించి చెడు చెప్పాలనే ఉద్దేశం మటుకు కాదు సార్. కనీసం మనం తెలుసుంది కూడా చెప్పలేకపోవడం కూడా తప్పే అని చేత నేను చెప్తున్నాను అనమాట. ఓకే, మేమంటే ఎప్పుడు రేసులో లేమండి. నిజంగా ఎలాంటి ఇంటర్వ్యూలు అయ్యి ఇష్టి అంత ఇది కూడా లేదు. మీరు 4-5 సార్లు అడిగేటప్పటికి మేము ఎప్పటి నుంచో ఉన్నాం కదా, ఏదో విషయం అన్నా రాబోతుందని మీరు అడుగుతారు. సార్ ఇప్పుడు ఒక సావిత్రి గారితో సినిమా తీయడం, సోమబాబు గారితో సినిమా తీయడం, చిరంజీవి గారికి అంటే ఇక్కడ ఎంతమంది గొప్ప వాళ్ళు ఉంటారో ఇంకోటి చెప్పాలండి. అంతకు మించి అచీవ్మెంట్స్ ఏముంటాయి సార్? అదే అది ఓకే అండి. మామూలుగా ఒక సినిమా తీయడమే పెద్ద అచీవ్మెంట్ సార్. తర్వాత కూడా మళ్ళీ బ్రేకప్స్ అండి. ఒక స్టేజ్ అయితే మీరు నమ్మరు, అసలు ఏమీ చేయలేము అనుకునే టైంలో అబ్బా అనుకోకుండా ఒక ఫ్రెండ్ ద్వారా సుమన్ గారితో పరిచయం. ఆయనతో నేను సినిమా తీయలేదు. ఓకే, ఆయన చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు అప్పటికి. అప్పటికే అయితే ఏమవుతుంది ఏమవుతుంది అని కేసులు వాటిలో చాలా మంది ఆయన సహాయం చేశారు. ఆయన పాపం ఆయన బ్యాడ్ పీరియడ్ అండి. ఆయన నాకన్నా ఎక్కువ నమ్ముతారు. ఈ ఎస్ట్రాలజీని టైంని బాగా నమ్మే వ్యక్తులు సుమన్ అండి, నాకు తెలుసున్న వ్యక్తులు. ఓకే, మన టైం బాగలేదు అని ఆ టైంలో నేను చిన్న అనుకోకుండా చిన్న పని చేయవలసి వచ్చింది దానికి. ఓకే, ఆయన చూడడానికి వెళ్ళానండి చెంగల్పట్లో ఉంటే. వెళ్ళారు అయ్యో ఆయన ఏంటి హీరో ఏంటి ఏంటి ఇలాగా ఇక్కడ ఇక్కడ బయలుదేరేటప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కనిపించాలి, అక్కడ ఏవిఎంలో మళ్ళీ బయలుదేరేటప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి వెళ్ళాలి, ఇంత అందగాడు ఇంత భవిష్యత్తు ఉన్న మనిషి ఇలా అయిపోయింది ఏంటని బాధపడి అప్పుడప్పుడు నేను మా ఇంట్లోంచి ఏదైనా వంటలు అవి చేస్తే ఒక క్యారియర్ తీసుకుని వెళ్ళేవాడిని చెంగల్పట్టు. ఓహో, అలా నేను ఒక 10 సార్లు వెళ్ళుంటాను ఓ సంవత్సరం లోపల. అచ్చా, అంతే ఓ వెళ్ళిపోయి అవి ఏదో చేసిందిగా. ఓ 2 చిన్న అవసరాలు వచ్చినప్పుడు పలానా వాళ్ళ దగ్గర ఈ విషయం మాట్లాడండి కొంచెం ఇది అని ఏదో 2 పనులు అప్పు చెప్పారు. అవి చేయగలిగాను చిన్నవి. ఓకే, అది దృష్టిలో పెట్టుకుని ఆయన బయటకు వచ్చిన తర్వాత సినిమా తీద్దాం ఆఫీస్ తీసుకోమన్నారు. బా, ఆఫీస్ తీసుకున్నాను. ఓకే, ఆఫీస్లోనే కూర్చునేవారు ఆయన. ఆయన వెరీ బిజీ, సుమన్ కోసం అందరూ వెయిట్ చేసి టైం. అది టైం అంటే ఆయన బిజీ, ఆయన బిజీ ఖాళీ లేదు. కానీ ఏంటి సార్ అంటే సుమన్ గారు ఎదుగుదలని నిరోధించారు, చెప్పడం అందరికీ కష్టమే సార్. ఆఖరిలో చెప్తాను చిన్న. ఓకే, ఎందుకంటే అన్ని మన కళ్ళతో చూసినవి కాదు చేసినవి కాదు. అదే విన్న, బట్ ఆయన ఏదన్నా చేస్తారంటే నేను అసలు చచ్చినా నమ్మనండి. ధైర్యం లేని మనిషి ఆయన. ఓ, ఆయన చేసే మనిషి అస్సలు కాదండి. అదే చాలా సిగ్గెక్కువ అండి, కుట్రలాగా అసలు ఏది చెప్పలేరు, ముఖం ఆటం. ఆయన అలా చాలా నష్టపోయారు కూడా, ఏమి చెప్పుకోలేక ఏమిది లేక. ఆయన వచ్చి మన ఆఫీసులో కూర్చున్నారు. సుమన్ గారిని కలవాలంటే రాజుగారి దగ్గరికి వెళ్ళండి, రాజుగారి ఆఫీసులో ఉంటారు. అచ్చా, సో అంత సాన్నిహిత్యం ఉండేది మీకు? సాన్నిహిత్యం మామూలుగా కాదండి, అది చెప్పుకో. అసలు ఓన్ బ్రదర్స్ కూడా ఉండరేమో. అబ్బా, అలాగే ఆయన అక్కడ ఉండేవారు. ఆయన కలవడానికి ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వస్తే అక్కడ రైటర్స్ వచ్చినా అక్కడ నన్నే అడిగేవారు. నేనేదో అప్పుడు సెల్స్ లేవు, ఏమీ లేవు, కమ్యూనికేషన్ లేదు, ల్యాండ్ లైన్. ఓకే, ఆయన షూటింగ్ లేని చోట ఫోన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, మళ్ళా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇదండి పలానా వాళ్ళు వచ్చారు ఇలా చెప్పమన్నారు అది ఇది అని, అయితే వాళ్ళని ఎల్లుండి రమ్మనండి లేకపోతే ఇదండి అదే ఇదో చెప్పేవారు. నేను అదే వాళ్ళకి కన్వే చేసి. సుమన్ గారికి ఒక స్థావరం లాగా మీది స్థావరం అండి, 100%. ఓకే, ఆయన వస్తే చాలు అనుకునే నిర్మాతలు ఉన్నారండి ఒక 10 మంది అప్పుడు. ఓకే, ఆయన రాజుగారి ఆఫీసు లేదంటే సుమన్ గారి ఆఫీసు. ఓ, అంటే అచ్చా 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 అని మీరు మట్టు ఖాళీగా ఉండడం సినిమా చేయండి ఏదైనా ప్లాన్ చేయండి అంటే ఒకటి 2 అనుకోవడం. ఓకే, ఆయన ఓవర్ బిజీ మనకు తెలుసు. మనం డేట్లు ఎలా అడుగుతాం, ఆయన ఏదో ఒక ఇంపార్టెంట్ వేషం వేసి తక్కింది ఏదైనా అలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకోవడం. ఓకే, అన్ని తర్వాత ఇది ఇది వద్దులండి ఏదో ఒకటి చేద్దాం అనడం. ఎందుకు మీరు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు కదా, మీరే చేయండి సినిమా అన్నాం. ఓకే, ఆయనే నన్ను నిర్మా డైరెక్టర్ చేసింది. సో డైరెక్టర్ ఓన్లీ విత్ హిజ్ సపోర్ట్, యూ బిలీవ్ మీ ఆర్ నాట్, హీ హ్యాస్ నాట్ టేకెన్ ఈవెన్ ఎ సింగిల్ పై యాజ్ అ రిమెండరేషన్. బా,
హీరోగా రెమ్యునరేషన్ ఒక్క పైసా తీసుకోలేదు. ఏది పీక్లో ఉండగా ఆయన ఏది ఆయన డేట్లు ఇస్తే చాలు అనుకుని తిరిగే నిర్మాతలతో బిజీగా ఉన్న టైంలో బా మరి అంటే మంచి వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరినో నేను పొగడాలని ఇంకొకరిని తగ్గించాలని కాదు సార్, మనకి ఊరికే చేశారని ఆయన గొప్ప, డబ్బు తీసుకుని చేసిన వాళ్ళు కూడా గొప్పనండి. ఒక హీరో పొజిషన్లో ఉన్నప్పుడు అంతకుముందు నాతో ఉండి పరిచయాన్ని బట్టి ఆయనతో ఏదైనా చిన్న నష్టం జరుగుంటే మళ్ళీ వచ్చి సినిమాలు చేసేవారు. అలా హీరో కృష్ణ గారికి ఎంతో మంది చేశారు నాకు. అవును అవును అవును. ఆయన అంటే ఈరోజు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇదే ఈయన అయితే నా వరకునండి బా నన్ను డైరెక్టర్ని చేసి అంటే ఎవరో ఒకరిని డైరెక్టర్ అనుకునే వాళ్ళం. ఆ టైంకి ఆయనకి సినిమా ఉండి బిజీగా ఉండేవారు. ఈయన అసలు ఎప్పుడు డేట్లు ఇవ్వగలరో ఈయనకి తెలియదు. ఈయన అయితే పర్వాలేదు, ఇద్దరు కుదిరినప్పుడే చేసుకోవచ్చు అని అలా జరిగిందండి. సో ఆ సినిమాకి మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్? ప్రొడ్యూసర్ గారు నా పేరు వేసుకోలేదు, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను డైరెక్టర్. నేను ఏం సార్ ఆ సినిమా పేరు ఏం పేరు? భార్గవ్ అండి. భార్గవ్. ఓకే. ఎవరండి హీరోయిన్? ఎవరు హీరోయిన్? బిందియా అని ఒక మలయాళీ అమ్మాయి అండి. బిందియా. ఓకే. ఇంకా ఎవరెవరు? అబ్బో గొల్లపూడి మారుతురావు, అన్నపూర్ణమ్మ గారు, సుధాకర్, అబ్బా రాజ్యలక్ష్మి, సంక్రాంతి. పెద్ద కాస్టింగ్ అండి. పెద్ద కాస్టింగ్, మంచి కాస్టింగ్. ఓకే. సో భార్గవ్ సినిమా మీకు ఎటువంటి ఫలితాన్ని ఇచ్చింది? ఏ సినిమా కూడా మంచలేదండి, ఏ సినిమా తేల్చలేదండి. అబ్బా వెరీ కంఫర్టబుల్ ఈ సినిమా. తన సినిమా లేదండి, అయిపోయాం లేదు. ప్లాట్ఫామ్ అనే సినిమా లేదండి. ఓకే. అంటే ట్రావెల్ చేయడానికి కారణం కూడా అదే, మొత్తం అయిపోయినా ట్రావెల్ చేయలేము. అవును. లేకపోతే మనం బాగున్నాం ఎందుకు, లేదా చేసింది చాలు, ఇప్పుడు బాగా ఉన్నాం కదా, దాన్ని గుడ్ బై చెప్పేద్దామని. అది లేదు, ఇంకేదీ లేనప్పుడు అదే తెలియదేమని మీకు. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ నాకు తోడు దొంగలు అనే సినిమా చేశాను, అది నేను డైరెక్ట్ చేశాను. తోడు దొంగలు అది ఎవరు సార్? అది సుమన్ గారే. అది సుమన్ గారే. అందులో ఆమని సిల్క్ స్మిత, మన తరుణ్ హీరో, తరుణ్ 12 ఏళ్ళు వేషం. ఓహో, చాలా పెద్ద వేషం అతను కూడా. ఓకే. చేశాను, తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే. సో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు సుమన్ గారితో చేశానండి. మీరే? తర్వాత అనుకోకుండా ఒక ఫ్రెండ్ కూతురు పెళ్లికి కూర్చుని వెళ్ళి అక్కడ ఏదో థియేటర్లో సినిమా, అంతా సినిమా జీవితం మాకు. సినిమా చూస్తే అది బాగా నచ్చింది. ఓకే. ఆ మలయాళం పేరు కూడా తెలీదు. అది సినిమా థియేటర్ బయట వచ్చాక ఈ సినిమా పేరేం పేరని చెప్తే అది రాసుకుని, ఆ సినిమా మద్రాసు వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి ఎంక్వైర్ చేసి ఆ ప్రింట్ తెప్పించుకుని చూస్తే బాగా నచ్చితే ఆ సినిమా రైట్స్ కొని ఓకే ఆ సినిమా చేశాను. అది ఆవిడే శ్యామల అండి. బా ఆవిడే శ్యామల. అది సినిమా ముందు సౌందర్య గారు అనుకున్నాం, అమ్మాయికి అడ్వాన్స్ ఇచ్చాం. డేట్లు దొరికేవి కాదు, ఎందుకంటే కోడి రామకృష్ణ గారు వెరీ బిజీ టైం యాజ్ అ డైరెక్టర్గా. ఓహో. సౌందర్య బిజీ. కుదరక ఆఖరికి ఏంటంటే ఆ అమ్మాయి పాపం శతవిధాల ట్రై చేసి డేట్స్ అడ్జస్ట్ చేయలేక మీరు ఎక్కువ కాలం ఇబ్బంది పడలేరని అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి. సౌందర్య బా అప్పుడు ఇంక సెకండ్ బెస్ట్ ఎవరు అనుకునే రమ్యకృష్ణ. ఓకే. ఇంకా రమ్యకృష్ణ గారికి ఏంటంటే ఆ సినిమా చూశారు, అలా కోడి రామకృష్ణ గారు అంటే ఆవిడకి అమ్మోరు సినిమా, అట్ల సినిమాలు, ఈయన గ్రాఫ్ డైరెక్టర్ గారు గ్రాఫ్ ఎక్కడో ఉంది. ఓకే. అందుచేత సీతారామరాజు అనేది మినీ ప్రొడ్యూసర్ ఎవరన్నా ఆమెనే ఉండే ఆ నిమిషం. కోడి రామకృష్ణ డైరెక్ట్, కోడి రామకృష్ణ గారు, రమ్యకృష్ణ, ఏ సక్సెస్ఫుల్ రీమేక్ ఫ్రమ్ మలయాళం. ఓహో, చాలా చక్కగా నడిచింది. ఓకే. అబ్బా ఈ సినిమాతో జీవితం. రమ్యకృష్ణ అప్పుడు అంటే ఫస్ట్ లో ఆవిడని ఐరన్ లెగ్ అని అనే టైంలో, అది అది అప్పుడు కాదండి, హీరోయిన్ గా మంచి సక్సెస్ అయింది, సక్సెస్ ఉంది కానీ. ఓకే ఓకే. అలాగే ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ దాని గురించి హీరోలు అటు ఇటు అటు ఎన్నెన్నో తర్జన భర్జన్లు ఇబ్బంది పడతారేమో, నేను బిజీ, ఆ అమ్మాయి బిజీ, ఆయనేమో 2-3 భాషల్లో బిజీ. ఆలోచించుకోండి రాజు గారు, మరి మీరు ప్రొడ్యూసర్గా ఆలోచించాలి. ఎవరన్నారు? కోడి రామకృష్ణ గారు. ఈయన కోడి రామకృష్ణ గారు లాంటి డైరెక్టర్ నేను చూడలేదు సార్. బా హీ ఆల్వేస్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద ప్రొడ్యూసర్. బా మనం ఏదన్నా చెప్పుకోకపోతే మన పొరపాటు. లేదు సార్, అతను మంచి ఆర్టిస్ట్ కదా, ఇతను అయితే బాగా బ్యాలెన్స్ అవుద్ది, ఆ అమ్మాయి మీద సింపతి రావాలంటే ఈయన కరెక్ట్ అండి. ఓకే. బాగుంటుంది సార్ అంటే ఈ కన్విన్స్
ఓకే. యాక్చువల్గా ఆయన కాదు వద్దంటే నేను ఎదురు నుంచి పెట్టేంత పొజిషన్ కాదు. అవును, వద్దంటే ఆ రోజున కోడి రామకృష్ణ గారు నాకు సినిమా చేయడం నాకు ప్లస్ అయిందండి. ఓకే, రిలీజ్ ముందు 20 లక్షలు మిగులుతుంది ఈ సినిమాతో సెటిల్ అయిపోతాం అనుకున్న టైంలో నేను మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి తీసిన సినిమా, డిస్ట్రిబ్యూటర్స్ అకామిడేషన్ అడగడంతో అలాగే కదా చేస్తారు. ఇంతవరకు నేను పేమెంట్లు ఇచ్చిన వాళ్ళు రిలీజ్ అయిన 1 వీక్లో ఎవరా, వీళ్ళు 3 లక్షలే కదా, వాళ్ళు 4 లక్షలే కదా, వీళ్ళు 2 లక్షలు అనుకుని అంత లాభం వచ్చే సినిమా అది. సినిమా రిలీజ్ అయిందండి, ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. ఓహో అని అంత సక్సెస్ అవ్వలేదు. ఎవరో ఇవ్వవలసిన డబ్బు ఇవ్వలేదు. ఒక్క ప్రకాశ రాజు గారు ఒక్కరే ఇచ్చారు. ఆయన ఈస్ట్ గోదావరి కొనుక్కున్నారు సినిమా. ఈస్ట్ గోదావరి కొనుక్కున్నాడు ఆయన. ఆయన డిస్ట్రిబ్యూటర్ కాదు, ఆయనకి కృష్ణవంశీ అంటే చాలా ఇష్టం. ఓకే, కృష్ణవంశీ బ్రదర్ ఆఫీస్ పెట్టుకుంటున్నారంటే ఆయన్ని సపోర్ట్ చేసినట్టుంది. నేను యాక్ట్ చేసిన సినిమా కొనుక్కుంటే ఇటు ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుద్దని 2 సైడ్స్ ఆలోచించి కొనుక్కున్నారు ఆయన. ఓహో, ఏ ఇయర్ సార్ ఇది ఆవిడ సినిమా? 1999 డిసెంబర్ అండి. 1999. ఓకే, రిలీజ్ అయింది. నేను దాంతో ఫుల్ ఫ్లెజ్డ్ సెటిల్ అయిపోదాం అయిపోతున్నాం. ఆయన ఇక్కడ ఇదే ఇప్పుడు నేనున్నాను. నేను మణికొండలో ఇక్కడ గజం 1000 రూపాయలు అండి. గజం 1000 రూపాయలు ఇప్పుడు 1 లక్ష అంతేనండి. దగ్గర దగ్గర 20 లక్షలు అంటే మాట్లాడ సార్, 5 లక్షలు పెడితే 500 గజాలు వస్తాయి. లైఫ్ ఏ టర్న్ అయిపోయింది ఇది. అవదండి, మనం మనకి అన్ని చూడ ఇంకా ఎన్నో చూడవలసినవి ఉన్నాయి. 500 గజాలు వేయగలి. నమ్మకం అంటే, నమ్మకం అంటే పొరపాటు అంతా నాదేనండి. అయ్యో, దానికి తగ్గట్టుగా రాయించుకుని పెద్ద మనుషులను పెట్టుకుని అన్ని చేయించుకోవాలి. సినిమా బాగా పే చేసినా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు. హిట్ కాదండి, కానీ నష్టం వచ్చిన సినిమా కాదు. దాన్ని మీ బడ్జెట్ అది మీట్ అయింది. ఓకే, మనకి ఇవ్వకపోయినా ఏం చేయలేడు కదా అని ఎగ్గొట్టారండి. ఎగ్గొట్టిన వాళ్ళు నిర్మాతలు కూడా ఉన్నారు అందులో. అబ్బా, పరాస్ జైన్ అని సూపర్ గుడ్ చౌదరి గారు పార్ట్నర్. అవును, ఎన్వి ప్రసాద్ గారు పార్ట్నర్. ఎన్వి ప్రసాద్ గారితో సంబంధం లేదు, ఆయన పేరు రాదలుచుకోలేదు. పరాస్ జైన్ అని ఆయన మటుకు నా దగ్గర కొనుక్కున్నారు. అది 32 లక్షల రూపాయలు కొనుక్కున్నారు. 29 లక్షలు చిల్లర ఇచ్చి వాకాడా పరవారం తీసుకుని ప్రింట్ల రోజులు అవి. ఓకే, సాటర్డే వచ్చి ఫ్రైడే రిలీజు, సాటర్డే వచ్చి అమౌంట్ పే చేస్తా ఉంటే ఆ టెన్షన్లో మనం అడగలేదు. చెక్ అడిగినా ఆ చెక్ అయితే క్యాష్ అయ్యేది, వాళ్ళు పోసినటువంటిది. అవును, అది అడగకపోవడం నా తప్పు. అయ్యో, తర్వాత వారం రోజులు చూసి ఏంటి మరి అడిగితే సమాధానం లేదు. ఓ రోజున అప్పరావారం మటుకు ఏంటి అప్పరావారం ఎలా అంటే ఏం చేస్తాం సార్ అన్నది. అయ్యో, ఇలాగా నిజంగా పాపం ఇబ్బంది పడి మన సినిమాతో పాటు 2-3 సినిమాలు కొనుక్కుని ఒక వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, ఆయన పేరు దశావతారం అంటారు. దశావతారం, ఆయన 4 సినిమా అన్ని 3 సినిమాలు ఫ్లాప్ అయింది. నా సినిమా యావరేజ్ అయ్యింది కూడా నాకు ఇవ్వలేకపోయాడు. ఆయన 4 లక్షలు చిల్లర ఇవ్వాలి. అలాగే గుంటూరు జిల్లా రామకృష్ణ అని ఒక ఆయన కొనుక్కుంటూ కృష్ణ కూడా ఆయనే చేయవలసి వచ్చింది. ఓకే, చేసినప్పుడు ఇలాగ ఇలాగ షేర్స్ ఇలా ఇస్తాను సార్ అని ఏదో చెప్పారు. మనం కంఫర్టబుల్గా ఉన్నాం, ఆల్రెడీ లాభంలోనే కదా రిస్క్ చేస్తుంటా, మనతో షేర్ చేశారు కదా. ఓకే, వాళ్ళకి అయితే ఇంకో నెలల్లో డబ్బులు వస్తాయని అది రిలీజ్ చేసాం. ఓకే, అక్కడి నుంచి సరైన ఇది లేదు. అచ్చా, ఇక్కడ మనుషులను తప్పు పట్టడం కాదండి, నేను చేసుకోకపోవడం తప్పు. అది నేను చేసింది బిజినెస్గా బ్లండర్ ఏదైనా ఉంటే పోయేటప్పుడు పోతాయి సార్, కాపాడలేము. సరిపోయింది సరిపోతుంది, గ్యారంటీగా వచ్చేదాన్ని నిలబెట్టుకోలేకపోవడం అసమర్థత అండి. అది ఇట్స్ మై ఫే. టైటిల్ కూడా చాలా మంచి టైటిల్ పెట్టారు ఆవిడేసి. నే, అన్నీ మంచియే. ఆ సినిమాతో నా ఫేటే మారుతుంది అనుకున్నాను. బా కాదు, మీరు అప్పటికే 2 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ రీమేక్ సినిమా మీరే డైరెక్షన్ అంటే ఎప్పుడైతే నాకు సక్సెస్ లేదో అండి, బెటర్ మనం వచ్చింది ఎందుకో వచ్చాం, ఎందుకో సినిమాలు తీసాం అనుకోకుండా ప్రొడ్యూసర్ అయ్యాం, ఏదో ట్రావెల్ అవుతున్నాం. సరే, కోడి రామకృష్ణ గారు కానీ ముత్యాల సుబ్బయ్య గారు కానీ ఆ టైంలో వాళ్ళిద్దరిలో ఎవరు చేసినా ఈ సబ్జెక్టుకి మార్కెట్కి కరెక్ట్ అనిపించింది. ఓకే, నేను రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన సినిమా చూపించమన్నారు, చూపించాను. అప్పటికే ఆ సినిమా గురించి ఆయన విన్నారంట. ఓకే, చూస్తే బాగా నచ్చింది ఆయనకి. ఓకే, చేసేద్దాం, ఏముంది చిన్న సినిమా, టప్మన్ లాగేద్దాం అన్నారు ఆయన. అలాగే చెప్తారు, మంచి
ధైర్యం ఇస్తారు ప్రొడ్యూసర్కి. ఆ ధైర్యం మనకి చాలా టానిక్ లాగా పనిచేస్తుంది. ఎలా సార్ నిర్మాతల శ్రేయస్సు ఎక్కువ? 100% అండి, 100%. అందువల్ల ఆయన అన్ని సినిమాలు, నేను ఎన్ని సినిమాలు చేశానండి, నాకు ది బెస్ట్ అనిపించింది అండి వ్యక్తి. మనం వెళ్ళి చెప్పుకోవాలండి, ఆయన ఏదో ఆయనకున్న బిజీలో టక్మని ఏదో చెప్పేస్తారు. అది కాదు సార్ నా ప్రాబ్లం, ఇది ఇతనైతే నాకు కంఫర్టబుల్గా ఉంటాడు సార్, నన్ను నమ్ముకున్న మనిషి. ఓకే. ఆయన తమ్ముడు కెమెరామెన్. ఓ, అలా ఉండగా శంకర్ అనే కెమెరామెన్ నేను నా సినిమాలు చేస్తున్నాడండి, నేను రెండు సినిమాలు డైరెక్ట్ చేసినాయి, ఖాళీగా ఉన్నాడు, అబ్బాయిని పెట్టుకుంటానంటే సరే అన్నారు. తమ్ముడిని కూడా కాదనుకుని తోటపల్లి మధు గారు మంచి రైటర్, ఆయన రాస్తారంటే ఇది రీమేక్ కదా సార్. నారాయణ వర్మ గారు అని నా ఫ్రెండ్ ఉన్నారు, జర్నలిస్ట్, ఆయనకు అవకాశం ఇవ్వాలని అనిపిస్తుంది. ఎవరు రాసినా మీరే మళ్ళీ అన్ని డెకరేట్ చేసుకునేది మీరే కదా సార్, ఆయనకి ఇద్దాం సార్ అవకాశం అంటే ఓకే అన్నారు. బా, దేనికి అసలు అభ్యంతరం పెట్టడం అదేం లేదు. ఒక్కటి కూడా నన్ను ఎలా చేయగలిగే పొజిషన్లో ఉండి కూడా లేదు. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలండి, నోదరుగో నాకు అది ఏ రోజుని కూడా అసలు ఫోర్స్ చేయలేదు. ఫోర్స్ చేయడం కాదు, పర్లేదు ఎత్తున చెప్పేవాళ్ళు. ఎందుకో కో డైరెక్టర్లు ఇద్దరు మారారు, ఒకళ్ళు వచ్చి పని చేస్తే ఆయన ఆ పేర్లు వద్దండి నాకు నచ్చలేదు. ఓకే, ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు ప్రీ ప్రొడక్షన్ టైం. సార్ ఏమనుకోద్దు నాకు అతను నచ్చట్లేదండి, అతను తప్పించండి సార్, మీ సూచనలు పెట్టండి మీ దగ్గర ఉన్న వాళ్ళే. ఓకే, మీరు పెట్టిన అతను నాకు సూట్ అవ్వట్లేదు సార్, మన ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ పెరిగిపోద్ది సార్ అన్నాను. ఎప్పుడైనా అన్ని మనిషికి ఆయన ఓటేస్తారు జనరల్గా వేరే వాళ్ళు అయితే. అవును, ఓకే మీకు ఎవరు కావాలి మా వాళ్ళు లిస్ట్లో అన్నారు. నేను పూసల రాధాకృష్ణ అయితే వాళ్ళ ఫాదర్ పూసల్ గారితో నేను మా తెల్ల గులాబీలకి రైటర్ అండి, వాళ్ళ అబ్బాయి కదా. ఓకే, అతను అయితే కంఫర్ట్లా ఫీల్ అవుతానండి నేను అన్నాను. అతన్నే పెట్టుకోకున్నారు బా. ఇక్కడ ఇంకా నో ఆర్గ్యుమెంట్స్ నో ఇది. అన్నిటికన్నా ఇంకా విచిత్రం ఏంటంటే రీరికార్డింగ్ మద్రాసులో జరిగేవప్పుడు ఇక్కడ అంటే మ్యూజిక్ ఇంకా ఫుల్ ఫ్లెక్సిబుల్గా షిఫ్ట్ అవుతుంది. మాధవ్ పెద్ద సురేష్ అని అడిగితే నేను నన్ను అడిగారు ఆయన, మరి రీరికార్డింగ్ అక్కడ జరుగుతుంది సార్, మీరు కో డైరెక్టర్, ఇక్కడ ఫైన్ లైటింగ్ డబుల్ పాజిటివ్ అన్నీ రెడీ చేసి పంపడం ఎంత టెన్షన్లో ఉంది, మీరు వెళ్ళిపోండి రాజు గారు, మీరు సార్ సినిమాలు చేశారు కదా, మీరు వెళ్ళి అక్కడ చేయిస్తుండండి, ఇక్కడ పనులు వీళ్ళు చేస్తుంటారు అని నా మీద వదిలేసిన సన్నివేశాలు కూడా ఉన్నాయండి. మరి ఇంక అంత గొప్ప వాళ్ళనే ఇప్పుడు ఎక్కడ చూడగలుగుతాం సార్. అంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చారని ఆయన పొగడ్డం కదండి, అంటే ఆయనకి ఈయన పని చేసుకోగలరు చూసుకోగలరు, మనం బిజీగా ఉన్నాం కదా, అది ఇప్పుడు ఎందుకు ఆయన డిలే అయిపోతుంది. ఓకే, ప్రొడ్యూసర్ సేఫ్టీ చాలా చక్కగా వ్యక్తి. ఓకే సార్, ఎప్పటికప్పుడు బిజినెస్ పొజిషన్ అంటే బాగాలేదు సార్, హ్యాపీ. ఓకే, బాగానే ఉందండి, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఇంకా ప్రకాష్ రాజ్ అయితే నాకు భయపెట్టారు, అన్న టైంకి రారు, అదే అడుగుతున్నాను, చాలా బిజీ. లేదు, ఆయనే విషయానికి బాగుంటారు అనుకున్నాను. ఓకే, ఆయన సినిమా చూశారు, ఒరిజినల్ కాపీ చేస్తున్నాను అన్నారు, ఏదో రెమ్యునరేషన్ అనుకున్నాం, నేను నా పద్ధతిలో కరెక్ట్గా ఇచ్చాను. ఆయన సినిమా డబ్బింగ్ టైంలోనే నా సినిమా కొనుక్కున్నారు. అబ్బా, అసలు ఒరిజినల్ డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పూర్తిగా కట్టలేదు, ఆయన నాకు ఒక్క పైసా కూడా తగ్గించకుండా నా డబ్బు నాకు రిలీజ్కి 2 డేస్ ముందే ఇచ్చేసారు. బాబా, ఎప్పుడన్నా కానీ ఆయన కనిపిస్తుంటారు, రెండు 3 సార్లు కలిసాం. చాలా ఇబ్బంది పెడుతుంటాడు షూటింగ్కి సరి, అది నాకైతే 0 అండి అసలు. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్లు కూడా ఎందుకు తొప్పట్టాలంటే అందరూ కాకపోవచ్చు అండి, చేసేటప్పుడు ఈ వేషం మీరే చేయాలి, చూసుకుందాం ఓ రోజు అటు ఇటు దాందే ఉంది ఏందే ఉంది అంటారండి. అచ్చా, ఇక్కడ అవసరం. ఓకే, తర్వాత ఆయన నిజంగానే అక్కడెక్కడో బ్లాక్ అయిపోతారు, రాలేదా ఎగ్గొట్టేశాడు అంటారు. ఏమండి కరెక్ట్ టైంకి వచ్చిన, ఇక్కడ మన కరోనా ఉందండి, సినిమా ఆగిపోయినాయి, ఇచ్చిన డేట్లో కూడా మళ్ళీ ఇవ్వాలంటే ఈ ఇబ్బందులు ఏంది అండి. ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ప్రొడ్యూసర్ని ఎలా నిలబెట్టాలనుకున్నప్పుడు సమస్యలు ఉండవండి. ఇక్కడ ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్స్ కోసం ఆలోచించే వాళ్ళు లేరండి, చాలా తక్కువ మంది ఉంటారండి. ఓకే, వాళ్ళని తప్పుపడడానికి లేదు, ఇప్పుడు వ్యవస్థ అది మారిపోయింది, మా చేతుల్లోంచి మొత్తం జారిపోయినప్పుడు ఎవరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. కమ్యూనికేషన్, షూటింగ్ లొకేషన్ అక్కడ వాళ్ళు వచ్చేస్తారు,
వాళ్ళు ఇష్టం అన్ని వాళ్ళు చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపో, ఒక గుమస్తాలా డబ్బులు ఇచ్చుకు వెళ్ళిపోవడమే ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఇలా వెళ్దాం, ముందు ఇళ్ళు రావాలి, వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేయండి, అది ఇది, తర్వాత వీళ్ళు వస్తే చాలు, ఏమి లేదు, ఎవరు క్యారవాన్ వాళ్ళు వచ్చేస్తారు అంతా ఇదే. అసలు ఒక షూటింగ్ దగ్గర 15-20 క్యారవాన్లు ఉంటాయి. మరి మేము సినిమాలు తీసినప్పుడు అందరూ చెట్ల కింద పొట్టల కింద సరదాగా ఒకరు ఒకరు ప్రేమగా కబుర్లు చెప్పి షూటింగ్లప్పుడు కూడా కలిసి చేస్తున్నారని ఆ షాట్లోనే తప్ప ఎవరి క్యారవాన్ వాళ్ళు దూరేస్తారు. ఇంకా రిలేషన్స్ అంటే సారీ, ఇది ఎవరిని నొప్పించాలని కాదు, ఎప్పుడైతే ఒక షూటింగ్ పెళ్లి వాతావరణంలో గౌరవంగా మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినట్టుగా సినిమాలు షూటింగ్లు జరగవో అప్పుడే శని స్టార్ట్ అయినట్టు. ఆ శనిని బట్టి ఎక్కువ బాధ్యత ఫేస్ చేసేది ప్రొడ్యూసర్ అండి, బా నాట్ అదర్స్. కరెక్ట్ అండి. క్యారవాన్ సంస్కృతి వచ్చిన తర్వాత చాలా వరకు క్యారవాన్లు అనేదండి, అయ్యో రోడ్ల మీద షూటింగ్, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు సినిమాలో, వాళ్ళు ఎక్కడ డ్రెస్సులు మార్చుకుంటారు, ఏదో ఒకటి పట్టుకెళ్దాం చిన్న అడ్జస్ట్మెంట్కి అనేది. ఇంకా వాళ్ళకి లేని నాకు ఇవ్వడం ఏంటి, నాకు లేని వాళ్ళకి ఇవ్వడం ఏంటి, స్టేటస్గా ఫీల్ అయ్యి పోను ఓకే, అది కూడా ఓకే, వాళ్లే డబ్బులు కట్టుకుని వాళ్లే రాజ్యాంగంగా వచ్చి వాళ్లే రాజ్యాంగంగా అదే ఉండదు, అంత ప్రొడ్యూసర్దే. అసలు ప్లేస్ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడికి వెళ్ళి ఒక షూటింగ్ చేయాలి, ఓ 10 మంది ఆర్టిస్టులు, 10 మంది ఆర్టిస్టులు క్యారవాన్లు వస్తున్నాయి, క్యారవాన్లు ఎక్కడ పెట్టాలి, దానికి తగ్గట్టుగా పెద్ద లొకేషన్ ఎంపిక చేసుకోవాలి, ఖర్చే కదా అదంతా. ఇది నిర్మాత, ఇవన్నీ తప్పులు నిర్మాతల సైడే, 50% ఇచ్చేవాడికి తెలియాలండి, పుచ్చుకునేవాడికి బరువు ఏముంటుంది సార్, నేను ఇవ్వగలనా లేదా, నైతే ఫేస్ చేయగలను లేదు. అసలు మనం అంతా అగ్గికో పోరాడదాం అనేది ప్రొడ్యూసర్స్ ఉండదండి, అందరికీ యూనియన్లు ఉన్నాయి, ఎవరికి అన్యాయం జరిగినా అది ఇది అంటారు. ప్రొడ్యూసర్గా యూనియన్ వచ్చి మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు పెరుగుతుంది, ఓకే మనం ఇవన్నీ కొంచెం అన్నీ చేయలేము, కనీసం కొన్నన్నా చేద్దాం అనుకుని ఎవరో దాని మీద ఉండరండి, ఫోకస్ చేయట్లేదు. ఎవరికాళ్ళకి వచ్చాక ఏడిసి అయ్యో నాకు ఎలా అయిపోయింది, ఇది అయిపోయింది అని అడవడం తప్ప ఎవరు ఏం చేయలేరు కూడా. కరెక్ట్, మీరు అన్నట్టు అందరూ కలివిడిగా ఉండి ఒక చోట షూటింగ్ చేసేటప్పుడు అంటే టోటల్గా ఇన్నేళ్ళు ఉండడానికి మీరు ముందు మరి 50 ఏళ్ళు ఉన్నారు, ఎలా ఉండగలిగారు అన్నారు కాబట్టి చెప్పవలసి వచ్చింది. అవునండి, అవును. ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతుంటాయి సార్ జీవితంలో, సినిమా వాడికి పడినండి బ్రేకులు, ఇంకెవరికీ ఉండవు. ఆర్టిస్టులు కూడా ఒకసారి బ్యాడ్ టైము, మళ్ళీ ఏదో క్యారెక్టర్ వచ్చి మళ్ళీ సినిమాలు వస్తుంటాయి, అలాగే టెక్నీషియన్కి ఎత్తు పల్లాలు అనేవి కనీసం మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, ప్రొడ్యూసర్ ఛాన్స్ 0. అయిపోయాడంటే అయిపోయాడు అంతే బా. అలాంటప్పుడు కూడా మళ్ళీ ఏదో అది తగిలో ఇది తగిలో కాలం కలిసి వచ్చో, ఎవరో సపోర్ట్ ఎవరో ఒక మాట సహాయంతో 50 ఏళ్ళు లాక్కొచ్చాం కదా, అందుకన్నా ఆశలు లేవులేండి, ఎందుకంటే ఏదో సాధించేస్తామన్నంత. సార్ ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉండడం, గౌరవంగా కొనసాగుతుండడం అదే పెద్ద అచీవ్మెంట్ సార్. ఫీలింగ్ అది ఏదో సంతృప్తి ఉండాలి సార్, ప్రతికి ప్రతి మనిషి సరిపెట్టుకోకపోతే తృప్తిగా బతకలేడు. కాదు, మీరు బయట పెట్టిన పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మీకు అచీవ్మెంట్స్ కదా సార్, అవి ఒకటి ఒక అచీవ్మెంట్ అంటే లక్ అండి, అది దేని కూడా లక్ అండి, అదే లేకపోతే అసలు ఎప్పుడో ఉంది. ఎప్పుడు అంటే మనుషులు ఉంటాం, సినిమా తీసేవాళ్ళం కాదు, కానీ ఒకటి చెప్తున్నాను సార్, నేను చనిపోయి ఏ సంవత్సరంలో పోతాం మనకు తెలియదు, అయ్యో తప్పదు కొట్టడం మనకు తెలియదు, నేను సినిమా రన్నింగ్లోనే పోతానండి, అది ఎవరో ఒకరు ఫినిష్ చేస్తారు అంటే సినిమాను వదిలిపెట్టది జీవి అనే దానికి నిదర్శనం అండి. ఇదైతే ఒక చెప్పాలని చెప్పడం కాదు, ఆయన చివరి వరకు సినిమాలో నటిస్తూనే చనిపోవాలని. వాళ్ళు మహానుభావులు అండి, వాళ్ళు గ్రేట్, అదే వాళ్ళతో కంపారిజన్ కాదు, నేను మట్టుకు సినిమానండి, బా సినిమా వదిలిపెట్టి ఇక్కడైతే ఇలా అయితే హ్యాపీగా బతుకుతాననేది లేదండి ఇంకా, ఎందుకంటే 72 కంప్లీట్ అండి, 72 ఇంకా అంతకాలం ఈజీగా, ఇప్పటికే ఒక 2 యాక్సిడెంట్లు 28 ఇయర్స్ రెండు యాక్సిడెంట్లు తప్పించుకున్నామండి. యాక్సిడెంట్లు అంటే ఒకటి బైపాస్ అయిందండి, బైపాస్ అయింది, అది మేజర్ బైపాస్ అయ్యి, ఓకే అంటే వాల్వ్ రీప్లేస్మెంట్ అది పెద్దదే, ఓకే. లాస్ట్ ఇయర్ 2020లో కరోనా కరోనా వ్యారియర్ కూడా మీరు లక్ 1 వీక్ హాస్పిటల్లో పోరాడి. మీరు ఖచ్చితంగా 100 ఇయర్స్ వదుగుతారు సార్? వద్దండి, సక్సెస్ఫుల్ నిర్మాత అనిపించుకుంటే చాలు సార్.
అలా 100 ఏళ్ళు బతికితే డేంజర్ అండి. ఎందుకంటారా, శక్తి ఉండదు, ఏమంటే ఎవరి మీద ఆధారపడాలి. ఇంకొక 7-8 ఏళ్ళు అండి, ఒక 2-3 మంచి సినిమాలు తెచ్చితే చాలు సార్. అంటే చెప్పుకోదగ్గంత గొప్ప సినిమా ఇంకా నేను తీయలేదు, మంచి సినిమాలు తీసాడు అనిపించుకుంటే చాలు. ఓకే ఓకే సార్. ఇప్పుడు మీరు ప్రకాష్ రాజు గారు, రమ్యకృష్ణ, ఇప్పుడు ఇద్దరు కూడా పీక్ స్టేజ్లో ఉన్నారు ఆర్టిస్ట్గా. రమ్యకృష్ణ అంటే బాహుబలి తర్వాత ఇక్కడ నేషనల్ స్టార్ అంటుంది, వాళ్ళతో అనుబంధం మీకు ఇప్పటికీ అలాగా? యాక్చువల్గా ఆమెను కలిసింది ఒక్కసారే కలిశానండి, బాగున్నారని మర్యాదగా పలకరించారంటే. ఓకే. నేను ప్రకాష్ రాజు గారిని 3 సార్లు కలిశానండి. ఓకే. నా సినిమా అయిన 20 ఏళ్లలో ఓ 3 సార్లలో ఒకసారి పని కట్టుకుని నేను వెళ్ళాను. 2 సార్లు అనుకోకుండా తారసిపడ్డాం. ఓకే. ఫస్ట్ ఎలా ఉన్నారు, ఓకే అండి, ఏంటి ఏం చేస్తున్నారు, ఇంకా ఏమి చెప్పలేని పరిస్థితి. ఆ టైంకి ఏ ప్రాజెక్టు ఉండదండి చేతిలో. ఓకే. రండి, ఏ అవసరం ఉన్నా రండి, చేద్దాం. ఓకే అని యథార్థంగా ఉన్న మనిషి అండి. బా, ఇప్పుడు ఆయన చేస్తానంటారు, ఆయన చేస్తానన్న మాత్రం నేను తీసేయలేను. అవును, ఆయన నా దగ్గర నేను తుండాలి. ఆయన ఎంత తీసుకుంటారు, నేను ఎంత ఇవ్వలేను సార్, నాకు చేసి పెట్టండి సార్ అంటారు. అవును, 100% చేసేస్తారు ఆయన. బా, అది చాలు. కానీ ఆయన ఏదో అన్నారని వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను, కొబ్బరికాయకి ఆగ్రహతలకి డబ్బులు ఇవ్వండి అంటే ఎలా కుదురుతుంది సార్? బాగుండదు సార్. మీరు చిరంజీవి గారితో సినిమా తీశారు, అలాగే ప్రకాష్ రాజు గారితో సినిమా తీశారు. ఇప్పుడు చిరంజీవి గారి సపోర్ట్ తోటి ప్రకాష్ రాజు గారు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు, మా ఎలక్షన్, దాని గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి, కొంచెం వివాదం కూడా తీసుకొచ్చారు, స్థానికత అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఆయన గెలవడానికి అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ప్రకాష్ రాజు గారు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, ఒక 10% ఓటింగ్ రాకపోవచ్చు. ఓకే. ఎవరినైనా నిందించడం కాదు, జనరల్గా బిజీ షెడ్యూల్, ఎక్కడో బ్లాక్ అవ్వచ్చు, ఏది అవ్వచ్చు, ఎందుకు మనం నాన్ కాంట్రవర్షియల్గా ఉన్నాం, పలానా వాడికి ఎందుకు ఓటు వేయకూడదు, ఇద్దరు కావాల్సిన వాళ్ళని అలా తప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారం అయితే ప్రకాష్ రాజు గారు రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. ఎందుకో చెప్తానండి, నేను నాకు ఓట్లేదు, నేను ఆర్టిస్ట్ని కాదు, మెంబర్ని కాదు, కానీ నాకు తెలుసున్న చిన్న ఆర్టిస్టులు అందులో మెంబర్గా ఉన్నవాళ్ళు 7-8 మంది నాకు తెలుసు. ఓకే. వాళ్ళు ఎవరు పెద్దోళ్ళు కాదు. ఓకే. నామకులు కాదు, మేము పలానా పార్టీ వెనకాలే ఉంటామని ఎగబడే మనుషులు కాదు. వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేశాను. ఆల్రెడీ చేశారు? నేను చేశాను, ఆయన మీద నాకున్న ఇంట్రెస్ట్తో. ప్రకాష్ రాజు గారు మీకు చెప్పకుండానే చెప్పనుకున్నాయండి, వెళ్ళి ఇలా ట్రై చేస్తున్నానండి, నా చెప్పి చేయకూడదండి ఏమని. ఓకే. అందులో 5 గురు అయితే నాకు ప్రామిస్ చేశారండి, 100% 5 గురు ఓటు ఉన్న వాళ్ళే. అబ్బా, వాళ్ళు సీరియల్లో చేస్తున్నారు, సినిమాల్లో చిన్న చిన్న చేస్తున్నారు, వాళ్ళకి 100% అక్కడ ఓటింగ్ ఉంది. ఓకే. అవుట్ ఆఫ్ 7, 5 మెంబర్స్ ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసి నేను అడిగాను, ఊగిస్తులు ఆడుతున్నాం అండి, ఇద్దరు ఎవరో వరకు వెయ్యాలి కదా అన్నారు. దయచేసి పలానా ఆయనకి వేయడం వల్ల మీకు అభ్యంతరం లేదు కదా, నా కోసం అప్లికేషన్ అడిగానండి. అబ్బా, ఇది గ్రేట్. ఇంకా ప్రకాష్ రాజు గారు మిమ్మల్ని గ్రేట్ అంటే అది కాదండి, ఆయన బెంగళూరులో కంటెస్ట్ చేసినప్పుడే నేను వెళ్ళానండి, ఆయనకు తెలీదు. ఓహో. ఓకే. వెళ్ళాను, అక్కడ పర్టికులర్గా ఒక మా రిలేషన్స్ ఉంటే ఒక 5-6 రోజులు ఉన్నాను. ఏమాత్రం వీలున్నా కొంచెం ఆయన తరపున ఉడతా భక్తిగా అన్నట్టు. ఉడతా భక్తి అండి, అంతకన్నా ఏం చేయగలం సార్, మనం వెహికల్స్ వేసుకుని తిరగలేము. అదే అవతల వ్యక్తి మీద మనకున్న ప్రేమ అండి అది. బా, నేను నిక్కచ్చిగా చెప్తాను సార్, ఇక్కడ స్థానికుడా ఇంకొకడా ఇంకొకడా అని అవసరం సార్, ఎవరు మంచి వాళ్ళు, ఓకే, ఎవరు మాట నిలబెట్టుకుంటారు, అయితే వేరే వాళ్ళు అయితే నిలబెట్టుకోరా అని. ఇంతవరకు ఇప్పటిదాకా రాని సమస్య అండి. అంటే ఒకసారి మాలో మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత లోకల్ నాన్ లోకల్ అనేది అసలు ప్రశ్నించకూడదు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. సార్ మనమే కావాలని హిందీ ఆర్టిస్ట్ని వాళ్ళని తెచ్చుకుంటున్నాం, వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇస్తున్నాం, మన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఇస్తున్నాం, ఏమంటే ఇక్కడే లోకలా నాన్ లోకలా అనేది అని అవసరం సార్. కాదండి, ఇప్పుడు మన వాళ్ళే వెళ్ళి బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు.
ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు వాళ్ళ పాన్ ఇండియా హీరో, ఎవరు కాదు అల్లు అర్జున్ గానీ మెగాస్టార్ గారు కానీ మహేష్ బాబు, ఎంత మార్కెట్ ఉంది, అందరూ ఇష్టపడితేనే కదా వాళ్ళు అంత గొప్ప పొజిషన్కి వెళ్ళింది. కరెక్ట్, అది తప్పండి. కాబట్టి నా మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేది అవసరం అండి. ఆయన ఒక్కడే కాదండి, ఇప్పుడు ప్రకాష్ రాజు గారిని నెగ్గించామండి అనుకోండి, ప్రకాష్ రాజు గారు ఇక్కడ ఇష్యూ ఉన్నప్పుడు ఆయన ఉంటాడా లేదా అనేది అనవసరం. ఆయన తర్వాత ఇంకా ఆయన మనుషులే, ఆయన ప్యానల్లే ఉంటారు. ఆయన చెప్తాడు నేను వచ్చే లోపల ఏది మర్యాద ఏది చూసుకొని చేసుకోండి, ఎవరో ఒకరు లేకపోతే ఆగిపోదండి. మొత్తం టీమ్ మా చిన్నప్పుడు అని వారు నెహ్రూ గారు లేరు భారతదేశం అయిపోద్ది అని, ఇంకొకరు వస్తారు అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ గా లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహా గొప్ప ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు. మీరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ అందరినీ చూసినట్టు, రైట్ ఫ్రమ్ నెహ్రూ, నెహ్రూ గారిని కానీ మొత్తం, నెహ్రూ గారు చనిపోవడం అప్పుడు పేపర్లో చదవడం చిన్నోడే బట్ ఎంతో బాధ ఏడుపు, అయ్యో ఆయన చాలా గొప్ప అని మనకు తెలిసి తెలియని వయసు నుంచి చూసామండి. మొత్తం అందరినీ చూసారు, ఇప్పుడు మన మోడీ వరకు, నెహ్రూ టు మోడీ అందరినీ చూసారు. గ్రేట్ అండి. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ప్రకాష్ రాజు గారిని మీరు అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నారు 100% అండి. సో ఆయన అంటే తక్కిన వాళ్ళతో సపోర్ట్ చేసే అంత చనువు నాకు వాళ్ళు కంటెస్ట్ చేస్తే నా ఓటే ఎవరికి వేసుకుంటాను సార్. అంటే ఐ ఫీల్ దట్ ఈజ్ మై యాక్టర్, మై హీరో. అంటే ఐ డిడ్ ఏ ఫిల్మ్ విత్ హిమ్, ఐ వాజ్ సో హ్యాపీ విత్ హిమ్. నేను మరి సపోర్ట్ చేయడానికి నేను 4-5 ఓట్లు వేయించగలను అంతే, నా వల్ల ఆయన నగ్గరండి. నేనేదో ఉడతా భక్తిగా అది అది మనం చెప్తే పలానా వాడు వింటాడు కాబట్టి ఆయన ఆబ్లిగేట్ అడుగుదాం, ఆయనకు పోయేది ఏం లేదు. అలాగే మీ సినిమాలో యాక్ట్ చేసినటువంటి రమ్యకృష్ణ ఈరోజు ఒక నేషనల్, తను కూడా పాన్ ఇండియా స్టార్ లాగా. అవునండి, ఎలా అనిపిస్తుంటుంది మీకు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనం వెళ్తే మీరు ఎవరన్నా అడుగురు బాగున్నారా అంటారు, ఆ ఒక్క ఆనందం చాలండి. తృప్తి అనేది ఎలా ఉంటుందంటే సార్, వాళ్ళు ఏదో మనకు పెట్టాలి పెట్టారు. ఆవిడకి కూడా ఏంటంటే నిజంగానే నేను ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేను కదా. అవును అంతే కదా, ఆవిడకి రిలీజ్ ముందు రోజున సెటిల్మెంట్ జరగలేదు. అబ్బా, నేను రిలీజ్ అయిన నెక్స్ట్ డే 2 లక్షల రూపాయలు, చిన్నది అమౌంట్ కాదు. ఓకే, పట్టుకెళ్ళి ఇంటికి పెద్ద అమౌంట్. ఎవరో కాదు, మీ ఉమామహేశ్వరరావు జర్నలిస్ట్ సోదరులు అందరికీ తెలుసు, వాళ్ళు అందరూ ఈజీగా ఉండేవాళ్ళే. ఓకే, రిలీజ్ అయిన తర్వాత ఎగ్గొట్టేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో ఈవిడ ఇప్పుడు 20 ఏళ్ళ కిందట 2 లక్షలు అనేది చిన్నది కాదు, చాలా పెద్ద. ఆ 2 లక్షలు ఇస్తేనే కానీ కుదరదని ల్యాబ్ దగ్గర ఉండే రోజులు అవి. అవును, నన్ను నమ్మారు కదా బా, మరి నేను ఇవ్వాలి కదా. గ్రేట్ అండి. ఇవ్వలేకపోతే చేతులు ఎత్తేసేవాడినేమో, ఉంచుకుని మట్టుకు ఒక్కోసారి కాన్పట్ అవుతుందేమో. సో ఆవిడ పేమెంట్ ఆగిందని చెప్పి దాని గురించి సినిమాను ఆఫ్ చేయాలని ప్రయత్నం చేయాలి? ఏమీ చేయలేదు, ఆయన వచ్చి ఉమామహేశ్వరరావు ఆయన డేట్స్ చూస్తున్నారు కాబట్టి మరి పేమెంట్ ఉంది, ఏం పర్లేదు సార్, ఇంకా కట్టి వాళ్ళు కడుతున్నారు. మంచి చేత ఏంటంటే వెయిట్ చేయండి, మేడంతో చెప్పండి ఇంతవరకు నేను పర్ఫెక్ట్గా ఇచ్చాను కదా, ఓకే ఇది కూడా ఇచ్చేస్తానని చెప్పండి, మీరు ఆబద్ధి పెట్టుకోవద్దు. ఓకే, ఆ విధంగా కూడా మీరు కూడా ఎప్పుడైనా ఉమామహేశ్వరరావు కనిపిస్తే ఇలా అన్నారంట కదా అని కూడా అడగవచ్చు. ఓకే, నిజం కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతాం సార్. అవును, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి ఏదేదో చెప్పేయచ్చు, ఎవడు అడగడానికి సాక్షి ఉండదు. ఇప్పుడు స్వామిబాబు గారి గురించి చెప్పొచ్చు మీరు, కానీ ఆయన మంచితనం నాకు తెలుసున్నది చెప్పాను. అవునండి, ఓకే. అలాగే ఇప్పుడు ఉన్నారని ఒక రకం లేదని, మరి సావిత్రి గారు ఉన్నారు, ఆవిడ అనారోగ్యం వల్ల మాకు వచ్చిన నష్టాన్ని ఆవిడ మైండ్లో పెట్టుకుని ఆ రోజుల్లో 10,000 రూపాయలు మా దగ్గర రెమ్యునరేషన్ తీసుకోలేదు ఆవిడ. అది గ్రేట్, అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉండి కూడా ఆవిడ, అంటే చాలా ఇబ్బందుల్లో లేరు, కానీ డబ్బు ఎవరికి చేయదు కదండి. అది అది తీసుకో, అయ్యో మన వల్ల నష్టం వచ్చింది వాళ్ళకి. ఆవిడ ఇంటెన్షనల్గా చేయలేదు, ఆరోగ్యం బాగుండకపోతే ఆవిడ ఏం చేస్తుంది. సో ఫైన్ అండి. అంటే ఇప్పుడు సోమన్ బాబు గారి ప్రసక్తి వచ్చింది కాబట్టి, ఈ సోమన్ బాబు గారి ప్రసక్తి రాగానే జయలలిత ప్రసక్తి వస్తుంటుంది, సోమన్ బాబు గారు జయలలిత అని చెప్పి, దాని గురించి మీ నాకు అసలు యథార్థంగా ఏమీ తెలియదు సార్. నేను అప్పుడు హేమంత్ రామారావు వాళ్ళు వీళ్ళు చెప్పి అన్ని ఈ యూట్యూబ్ అంటూ అన్నీ వింటున్నాను తప్ప అసలు నేను ఎప్పుడు వినలేదండి. రూమర్గా అన్న వర్త క్యాండిడేట్, ఆయనేంటి ఆవిడేంటి బ్యూటీ, అసలు అలాంటి లైఫ్ కూడా ఉండాలని ఫీల్ అవుతాం సార్. ఇందులో సెల్ఫిష్నెస్ సార్, మనకి ఎలాగా దక్కో ఏమి
ఏమండి ఎవరో గొప్ప పర్సనాలిటీస్, ఈయన డిసిప్లిన్డ్, ఆవిడ గ్రేట్ లేడీ. బా నిజంగా ఆళ్ళకి ఆళ్ళకి ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉందంటే ఆవిడ ఎవరి చేత తాళి కట్టించుకోలేదు. ఓకే, ఇంకే ఎంజీఆర్ గారితో అన్నారు, ఓకే మనకు నష్టం ఏంటి, స్వామి బాబు గారితో కొంచెం అటాచ్మెంట్ ఉందన్నారు, నష్టం ఏంటి, చాలా ఆనందించదగ్గ విషయం ఇది. నేనైతే యథార్థంగా చెప్తున్నాను సార్, మాకు వేరే రకాలుగా చెప్పడం కూడా తెలియదండి. ఓకే, అంటే సామాన్యమైన తెలుగుతేటలు ఎలా మాట్లాడాలని అంత టాలెంట్ లేదు మా దగ్గర. నిజంగా గ్రేట్ అండి, ఎంజాయ్ చేయదగ్గ విషయం సార్. ఆయన అదే అదృష్టం ఉండాలండి. స్వామిబాబు గారి షూటింగ్ అది మంచి డిసిప్లిన్ అది బాగా. ఒకసారి అండి రేపు షూటింగ్ అని గారు నన్ను పిలిచారండి, ప్రొడ్యూసర్ గారినే కాకుండా నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఓకే, రేపేంటి ఎలా ప్లాన్ చేశారు షూటింగ్ అని. ఈ కన్నతల్లి సినిమా ఇదండి, ఇదండి ఈ సినిమా అండి అని చెప్పేస్తే, ఆయన హీరో కదా, ప్రొడ్యూసర్ కన్నా అసలు ముందు అసిస్టెంట్ డైరెక్టర్ మనం. ప్రొడ్యూసర్ అని అంత లేదండి అప్పటికి. ఓకే, ఇంకా జరుగుతుంది అప్పటికి, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ అవ్వలేదు కదా నేను అని అంటే, ఏం లేదు వేరే సీనియర్ అయిన డైరెక్టర్ గారితో చెప్పి, మీరు ప్రొడ్యూసర్ కదా, ఒక్క గంట లేట్గా వస్తాను నేను. ఓ, అది కూడా చెప్పక్కర్లేదు, నేను రేపు 7 రావట్లేదు 9 వస్తానంటారు, ఏమి చెయ్యం, అంతే కదా 11 రాకపోయినా ఏమి చేసేది లేదు ఇక్కడ, తిట్టుకుంటూ కూర్చోవడం తప్ప అది బయటకు తిట్టడానికి లేదు. పైగా ముందే చెప్తే అసలు తిట్టుకోరు కూడా. అలా చెప్పారు, అప్పటికే ఆయన డ్రైవర్ లేడు, బా ఫియట్ కార్ అండి. బా తర్వాత డైరెక్టర్ గారితో చెప్పాను, పైగా హీరోగా మంచి పీక్ స్టేజ్లో ఉన్న టైం, పైగా డైరెక్టర్ గారితో చెప్పాను అంటే రేపు ఉత్తరం ఆయన కూర్చో లేట్గా లేట్గా వస్తారంట. అక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు మార్నింగ్ అవర్స్లో జరుగుతాయండి. అచ్చా, తమిళనాడులో ఒక పెళ్ళికి 90%. ఓకే, ఇంపార్టెంట్ పెళ్ళికి వెళ్ళి కొంచెంసేపు ఉండి వాళ్ళు కనిపించి రావాలి అని చేత నాకు లేట్ అవుతుంది, నేను లేని వర్క్ ఏదన్నా పెట్టుకోండి నేను వచ్చి జాయిన్ అయిపోతా అన్నారు. ఏవిఎం స్టూడియోలో షూటింగ్ మాకు. బా అలాగే వచ్చేసారు, ఎంత పెద్ద హీరో. ఆయన అడగడం ఏంటండి, అలాగే సార్ అంటే అసలు అలా అడగక్కర్లేదు, చిన్న విషయం అది, డిసిప్లిన్. ఓకే ఓకే, సో ఆవిడే శ్యామల తర్వాత మీ జర్నీ ఎలాగా జరిగింది? ఆవిడే శ్యామల తర్వాత నేను షాక్ అయ్యానండి. అంటే ఎప్పటికప్పుడు ఈ సినిమాతో నేను నిలబడిపోతాను, సక్సెస్ అవుతాను, పర్వాలేదని ఎప్పుడు ఏ సినిమా అనుకోలేదండి. దీన్ని నిలబడి దేనికి అదే, ఇది తీస్తేనే గొప్ప, దీన్ని బయటెడితేనే గొప్ప అనుకుని ట్రావెల్ చేసామండి, ఆశలు పెట్టుకోలేదు. ఓకే, 100% ఆవిడే శ్యామల మీద ఆశ పెట్టుకున్నాను. ఓకే, ఎందుకంటే సక్సెస్ఫుల్ రీమేక్ కొన్నా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ విత్ ప్రొడ్యూసర్ కష్టం తెలుసున్న డైరెక్టర్ కుదిరారు. ఓకే, హ్యాపీ ఇందులో, మంచి కాంబినేషన్, అలాగే బిజినెస్ కూడా అలాగే జరిగిందండి. ఓకే, 20 అంటే 99 డిసెంబర్లో 20 అంటే ఏంటండి, ఇప్పుడు 20 కంటే ఎక్కువ చాలు, సెటిల్ అవుతాం, ఇన్నేళ్ళు అమ్మా ఇన్నేళ్ళు జీవితంలో అలసిపోయాం, దెబ్బలు తగిలి తగిలి అన్ని బొప్పు కట్టేసి పోన్లే, దీంతో ముందు సెటిల్ అవుతున్నాం అనుకున్నాను. అప్పుడు మటు చాలా డబ్బులు చేతికి రాకపోవడం, మంచి సక్సెస్ఫుల్, అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అండి, నేను కాకుండా ఎవరు తీసినా సక్సెస్ అది. ఓకే, నాకు మంచి డైరెక్టర్ దొరికి, మంచి ఆర్టిస్టులు దొరికి, మంచి కథ దొరికేది కాబట్టి, నాకు కూడా ఎంతో కొంత తెలుసు కాబట్టి నేను సక్సెస్ అయ్యి అలాగే జరిగింది వ్యాపారం. అది నా సమర్థతో లేకపోతే నేను అపారమైన అనుకుని నమ్మకాలు పెట్టుకుని, అయ్యో డబ్బులు అనేది రేపు వచ్చేది కాదు, ఇవాళ నీ జేబులో ఎంత ఉందో అదే స్టాండర్డ్ అనేది అంత గట్టిగా నా ఫేట్ మారింది, ఇంక అన్నీ బాగా జరుగుతున్నాయి అనుకున్నానండి. ఓకే, ఇన్నాళ్ళు మనం పడిన కష్టానికి ఫలితం దక్కింది అనుకో, కానీ వ్యాపారం జరిగి నష్టపోవడం అనేది నష్టం అండి, పోయిన దాంట్లో ఎలాగో పోతాయి, సరిపోయే దాంట్లో సరిపోతాయి. ఓకే, అయితే దాని తర్వాత ఆలోచించకుండా ఏదో రకంగా కంపల్సరీగా కాలం ఎందుకు గడపవలసి వచ్చిందంటే, మా అమ్మాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళు చేయవలసి వచ్చింది. ఓకే, ఒక అమ్మాయి పెళ్ళి 2003, ఇంకో అమ్మాయి పెళ్ళి 2007 అలాగే పెళ్ళిళ్ళు అయింది. ఓకే, అందుచేత ఆ పెళ్ళిళ్ళు ఇది యాజ్ ఎ ఫాదర్ బాధ్యత. ఓకే, నాకు వెనకాల బంధుగణం కానీ మా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నాకు మంచి సపోర్ట్ ఉందండి. ఓ, సినిమా అనే దానికి సపోర్ట్ చేయరు, చేయడానికి మనం ఫీల్ అవ్వకూడదు, అవ్వకూడదు, ఎందుకంటే అది నమ్మకం లేనిది. అవును,
ఏమండే ఇది ఏమో ఇతను నిజమైన అవసరం ఇది మనం ఉండాలని స్టాండ్ బై అయిన బెస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది సార్ ఓ గ్రేట్ అండి మై సిస్టర్స్ ఓకే మై బ్రదర్స్ ఓకే అండ్ మై నెవ్యూస్ ఓకే మేనల్లుళ్ళు మేనల్లుళ్ళు ఒక అన్నగారు కొడుకు అందరూ కూడా దే ఫీల్ దట్ ఇది మన ఫ్యామిలీ ఓకే అని గుడ్ సపోర్ట్ ఇన్ ది సెన్స్ సార్ జేబులో డబ్బులు పెట్టేయడం సపోర్ట్ కాదండి ప్రతి పనికి పక్క నుండి ధైర్యం చెప్పడం వీరున్నంత సాయం చేయడం అదే గొప్ప కదా సార్ అవును అవును ఆ రెండు కార్యక్రమాలు జరిగినాయి అట్ ది సేమ్ టైం ఇంకో రెండు కార్యక్రమాలు మా మదర్ ఒకసారి మా ఫాదర్ ఒకసారి అయ్యో డిసపీర్ అవడం తర్వాత మా ఎల్డెస్ట్ బ్రదరు నన్ను ఫస్ట్ సినిమా తీయడానికి అన్నిటికీ అప్పుల్లో సపోర్ట్ మా పెద్దన్న గారు ఓకే చాలా ఇష్టం నేనంటే ఆయన ఆల్మోస్ట్ ఆల్ కొడుకులాగా చూసుకున్నాను నన్ను బా ఆయన డిసపీర్ అయ్యారు ఆటలతో కొంత బరువులు సుఖాలతో కొంత అలా అలా గడిచిపోయిందండి ఓకే అండి మళ్ళీ ఏంటి ఇప్పుడు ఏమి ఏంటి పరిస్థితి అన్నప్పుడు స్టేట్ సినిమా తీయలేం కదా మళ్ళీ డబ్బింగ్తో స్టార్ట్ అయ్యి ఓకే ఓకే మంచి సినిమా కొనడం దానికి ఎవరొకరు సపోర్ట్ చేయడం చేయడం ఓకే అందులో వచ్చిందో సరిపోయిందో రన్నింగ్లో ఉన్నప్పుడండి మన ఇబ్బందులు బయటకు కనిపించవు సార్ అది రన్నింగ్ మాత్యం అది ఎందుకంటే ఎప్పుడు ఏదో రూపాయిన డబ్బు తిరుగుతుంటుంది ఏమీ లేకుండా ఉన్నప్పుడే మనం ఏంటనేది బయటకు వచ్చేది అవును అంతే కదా సార్ అవును మీరు కారులో వెళ్తుంటారు మీ జేబులో 500 ఉందో 1000 ఉందో తెలియదు మీ పక్కన స్కూటర్లో వెళ్ళి వాడు చేస్తే జేబులో 50,000 ఉండొచ్చు నడిచెళ్ళి వాడు చేడు చేతిలో 500,000 ఉండొచ్చు కానీ చూసే దాన్ని బట్టే వెళ్తుంది కదండి అవునవును బాగుందండి ఇది బాగా చెప్పారు అలాగే ఫ్రెండ్స్ కూడా లక్కీలీ ఓకే ప్రతి చోట మంచి చెడు ఉంటారు సార్ ఐఎమ్ సో లక్కీ నాకు ఎవరి పరిచయమైనా ఓకే నాకు అపకారం చేసిన వాళ్ళు ఎవరు లేరండి ఓకే ఓకే ఏదో ఎప్పుడు నా మాట మాటలేదని చిన్నదనుకోవడం తప్ప ఆల్మోస్ట్ వాళ్ళందరూ నాకు ఏదో రకమైన సహాయం చేసిన మాట సహాయం చాలా గొప్పదండి ఆవిడే సేవల తర్వాత డైరెక్ట్ మంజు ప్రకాష్ అమ్మాయి వింక్ సెన్సేషన్ అని చెప్పి లేదండి దాని ముందు ఆనందం అనే డబ్బింగ్ సినిమా ఓకే ఇది కమల్ హాసన్ ఆనందం కాదండి అది సక్సెస్ఫుల్ పిక్చర్ మలయాళంలో ఓకే అది తెలుగులో అంత సక్సెస్ ఏం కాదు ఓకే అది సినిమా పూర్తయిన తర్వాత మా గురురాజు గారితో పరిచయం ఏర్పాటు ఆనందం ఆ పరిచయం తోటే లవర్స్ డే అది కొనుక్కురమ్మంటే కొనుక్కురావడం అన్ని కాలక్షేపం అప్పుడు మన సినిమా సంబంధించిన పనే కావాలి ఓకే వేరే పనికి మనల్ని ఎవరో అడగ అడగరు ఓకే అది అయిందండి అది అయిన తర్వాత కొన్నప్పుడు విపరీతమైన సెన్సేషన్ కదా అవునండి మీ చేతికి రావడమే చాలా గ్రేట్ అండి చాలా మంది ప్రయత్నాలు అది అలా వదిలిపెట్టాయండి నెక్స్ట్ ప్రభుదేవ సినిమా అది కూడా మంచి సినిమా అవును మరి అది కరోనా వల్ల ఆగింది ఇప్పటికి రిలీజ్ అవ్వలేదు అవును 1.5 ఇయర్ బ్యాక్ మీరే అవునండి March 7th రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంతవరకు అవ్వలేదు రిలీజ్ అవ్వలేదు 2020 మార్చి అవును మరి అక్కడ రిలీజ్ అయ్యి నేను చేయకపోతే నా తప్పు అక్కడ ఆగినప్పుడు నేను ఏం చేయగలుగుతాను సైమల్టేనియస్ రిలీజ్ ఓకే తర్వాత మధ్యలో హెలెన్ కొనడం ఆ హెలెన్ నేను కొన్న తర్వాత దానికి ఒక క్రేజ్ రావడం అదే హెలెన్ అనే సినిమా మలయాళంలో పెద్ద హిట్ అబ్బో చాలా మంచి సక్సెస్ఫుల్ వండర్ఫుల్ సినిమా అండి ఓకే సక్సెస్ఫుల్ సినిమా అట్ ది సేమ్ గుడ్ మూవీ అది నేను రైట్స్ కొన్నాను ఓకే కొన్న దాంత వరకు పాత్ర నాదే తర్వాత మనం చేద్దామని ఆ సినిమాకి 4-5 ఆఫర్లు వచ్చినాయి ఓకే నేను ఎవరికి ఇవ్వాలా ఏంటి అనుకున్న టైంలో కృష్ణ మనోహర్ లేట్ అవుతుంది కదా అప్పుడు మనం చేయడం కష్టమే అన్నప్పుడు వచ్చిన వాళ్ళలో పీవీపీ పెద్ద సంస్థ కదా అని వాళ్ళకి ఇచ్చానండి ఇప్పుడు పీవీపీతో అసోసియేట్ అయ్యారు అసోసియేట్ అయ్యారు ఓకే అంటే వాళ్ళ ప్రాఫిట్స్లో నాకు డబ్బులు ఇస్తారు ఓకే వాళ్ళు చేస్తారు నా సంబంధం ఏమి ఉండదు నేను ప్రొడ్యూసర్ని కాదు ఏమి కాదు ఓకే ఆల్రెడీ నేను కొన్న అమౌంట్ వాళ్ళు ఇచ్చేసారు ఓకే ఇంకా వాళ్ళకి ఎంత వస్తే నా అదృష్టం అండి అది మొత్తం మీద ట్రావెల్ అయ్యాం కదండి అన్ని సినిమాలే కదా సినిమా తప్ప మనకు వేరే ట్రావెల్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాలు నేను ఎప్పుడు ఏదో స్ట్రైట్ సినిమా ప్లాన్ చేస్తున్నానండి స్ట్రైట్ సినిమా అంటే ఒక అయితే ఎప్పుడైనా ఏమైందంటే ఈ 2 ఏళ్ళ నుంచి తిరుగుడు తగ్గిపోయిందండి నాకు ఎప్పుడు చెన్నై అంటే ఇష్టం చెన్నై వెళ్తుంటాను ఓకే ఎప్పుడో ఏదో సినిమా నచ్చుతుంది అది మన బడ్జెట్లో వస్తుందంటే ఎవరో ఒకరిని కలుపుకుని ఆ సినిమా కొనడం ఓకే వెదర్ డబ్బింగ్ ఆర్ రీమేక్ ఓకే
అలా రాయించుకుని కొంటాం. ఓకే, ఎవరన్నా ఆర్టిస్ట్ టెంప్ట్ అయ్యి ఈ సినిమా నేను చేస్తానంటే రీమేక్ రీమేక్ ఎవరు రావట్లేదంటే అది అలా పెట్టుకోవడం కుదరగా డబ్ చేసాడు. డబ్బింగ్ ఏదోటి నిర్మాత దానికి స్ట్రైట్ సినిమా అన్న ఒకటే డబ్బింగ్ సినిమా అనే ఒకటే. ఓకే, ఇంకా స్ట్రైట్ సినిమా పెయిన్ ఎక్కువ అండి, డబ్బింగ్ సినిమాలో పెయిన్ ఉండదు. అవును అవును, అంటే పోస్ట్ ప్రొడక్షన్ తప్ప ప్రీ ప్రొడక్షన్ లేదు. అవును, అసలు రన్నింగ్ ప్రాబ్లం ఉండదు. అవును, వచ్చిందో పోయిందో తేలిపోద్ది, జనంతో ప్రాక్టికల్ ఇదే ఉండదు. అవునండి అవును. అంటే ఇప్పుడు మీరు మీరే చెప్పారు ఇప్పుడు 72 ఇయర్స్ అని చెప్పి, 50 ఇయర్స్ పైగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఓవరాల్గా ఈ జర్నీని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమైనా? నాకు ఇంట్రెస్ట్ అయ్యి వెళ్ళాను కదా సార్ సినిమా మీద, మొక్కుడుతో ప్రేమ. రిగ్రెట్ అవ్వలేదు అనవసరంగా? అంటే నన్ను ఇబ్బంది పెట్టే ఇన్సిడెంట్ ఇవ్వాలి అనిపించినా మన్నాడే హ్యాట్ నేనే కరెక్ట్, నేను అనుకున్నట్టు బతుకుతున్నాను కదా, ఎవరు అనుకుంటే ఏంటి, తినడానికి లోటు లేదు కదా, తింటున్నాం కదా, ఓకే మనం ఏమి రోడ్డు ఎక్కలేదు కదా, బాగానే బతుకుతున్నాం కదా, ఓకే కొంచెం సంపాదించి కొంచెం లగ్జరీస్ గా బతుకుతామేమో తప్ప ఎంతకన్నా బ్రతికేది ఏం లేదు కదా. ఓకే, అదే తృప్తి అండి. ఓకే, అట్ ది సేమ్ టైమ్ డెఫినెట్ గా గోల్ కొడతాం అలా అందరూ అనుకుంటారు, అలా అనుకుందే ఉండి బతకలేం కదా. అయితే నాకైతే నమ్మకం ఉందండి. ఓకే, ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా మీరు ఇన్నేళ్ళు బ్రతికాం కదా సార్, అది కాదు పోయింది సంపాదించలేదనే ఫీలింగ్ ఊరికే పోదు కదా సార్. పోయినా అంటే సంపాదించలేదని భార్య బిడ్డలు ఫీల్ అవ్వాలేమో తప్పండి, వేరే వాళ్ళు ఏదో పాపం అనుకున్నట్టు చేసాడు వాడు తప్పే ఉంది అంటారు. ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారండి, అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళ సైడ్ మాట్లాడాలి కాబట్టి నలుగురితో ఒకటి ఏదన్నా అనుకుంటే అనుకోవచ్చు, బట్ నేను హ్యాపీ సార్. ఓకే, మెంటల్లీ హ్యాపీ అండి. అదే అదే, అంటే ఫిజికల్ గా కూడా పర్వాలేదు. పర్వాలేదు అంతవరకు. అంటే సార్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో అందరూ చెప్తుంటారు ఈ కులం ఎక్కువ పాత్ర పోషిస్తుంటది అని అంటారండి. నేను వెళ్ళినప్పటి నుంచి అంటున్నారండి, నా వరకు నేను ఆ ఫేస్, ఎందుకంటే నా కులమే ఉందనుకోండి, నేను కృష్ణదాస్ గారితో సినిమా తీయలేదు మాట వరుసగా. ఎందుకు సార్ ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటే ఆ యాంగిల్ అసలు లేదండి. ఇదంతా అంటారు అంటారు కానండి, ఇక్కడ అందరూ ఒకటేసారి కొంచెం ఏదో బంధుత్వం దగ్గర దగ్గర ఉండేటప్పటికి అలా అనేస్తున్నారు అంతే సార్. బ్రాహ్మిన్స్ రైటర్స్ కానీ సింగర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎంతమంది బ్రాహ్మిన్స్ లేరు సార్, వాళ్ళ టాలెంటే. ఎంతో మంది ఉన్నారు కదా, వాదు సుబ్బారావు, విశ్వనాథ్ గారు, సంగీతం శ్రీనివాసరావు, వాట్ నాట్, సో మెనీ గ్రేట్ అలా రెడ్డిస్ ఉన్నారండి. అయ్యబాబు బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, రెడ్లు అంటే అలాగే కమ్మవారు లెజెండ్స్ అసలు. అవును, ఎవరు ఎవరు సార్ విత్ దేర్ ఎఫర్ట్స్ విత్ దేర్ గ్రేట్ హార్డ్ వర్క్ విత్ దేర్ టాలెంట్స్ వచ్చిన వాళ్ళే తప్పండి, కులం అనేది ఆపాదించేస్తున్నారండి, ఇది చాలా తప్పండి. అంతే అంటారు, నా ఉద్దేశం అయితే సినిమా కులం అనాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా కులమే, మీరేంటి నేనేంటి, మనం సినిమా వాళ్ళు, అది మన మీద మనమే తిట్టుకుని మనమే కులాల గురించి మాట్లాడితే ఇంకా అసలు వాల్యూ ఉంటుంది సార్. సో ఇదంతా తప్పంటారు, నాకు ఎందుకు అలా అనిపించ అలా అనేస్తున్నారు సార్ అందరూ, ఎవరెస్ట్ వచ్చేసారు మాట్లాడతారు, నాకైతే అనిపించలేదు సార్. మీరు ఆ దిశగా ఎప్పుడు ప్రయత్నాలు కూడా? ఇప్పుడు మాధవపతి సురేష్ గారు నా సినిమాలు 3 సినిమాలు చేశారు. ఏమన్నా ఆయన బ్రాహ్మణ్, నాకు ఆయనకి ఏంటి, ఆయన పనితనం నాకు నచ్చింది, నేను ఆయనకు నచ్చాను. ఓకే, నా అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోయాం అలాగా. అలాగే మా డైరెక్టర్లు ఎవరు రాజులు అనేవాళ్ళు, మా సినిమాకి ఎవరు డైరెక్ట్ చేయలేదు అంతే కదా సార్. అవును, అది అపోహనండి. ఓకే ఓకే, అదేముండదు సార్ ఇక్కడ. అంటే సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్గా నిర్మాతలుగా రాణించాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సలహా ఇచ్చే ఇప్పుడు అసలే ఇటువంటి జాతులు సార్ మా రోజులు వేరు సార్, ఇంకా బతికి బట్ట కడుతున్నామని ఆనందంతో ఉన్నామండి. ఇప్పుడు వాళ్ళకి అసలు సలహా ఇవ్వగలిగిన పొజిషన్ కాదండి, మనం సలహా ఇచ్చినా ఏమి నచ్చకూడదండి. అలా కాదు, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏమంటే నేను ఇలాగా సినిమాలు తీయాలనుకుంటున్నాను, మా దగ్గర అడిగితే మేము అసలు సూటబుల్ కాదంటున్నారు సార్. సార్ ఒకవేళ ఎవరైనా వచ్చి సార్ నేను ఇలా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను, జాగ్రత్త అమ్మా ఇక్కడ అందరినీ నమ్మక్కర్లేదు, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆ కొద్ది నష్టాన్ని తగ్గించుకుంటాం అంతే. నేను ఎప్పుడు సినిమాల్లో మిగులుతుంది చేయండి అని ఎవరికి చెప్పనండి. ఓకే,
ఎందుకంటే పోగొట్టుకున్న వాళ్ళని ఎక్కువ మందిని చూశాను. అవును, నేను పోగొట్టుకున్నా నేను చాలామంది కన్నా తక్కువ పోగొట్టుకున్నాననే తృప్తి కూడా ఉందండి. కొంతమందికి తగిలిన డబ్బులు నాకు తగిలితే నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు, లేచిపోయేవాడిని అండి. మీ ఫ్రెండ్స్ వీళ్ళ సపోర్ట్ వల్ల మీరు అది సపోర్ట్ అవునండి. మీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు సంకల్ప బలం మనం మొయ్యలేనంత బరువు మోసినప్పుడు కుదేలేకపోతాం సార్. మనం చిన్న దెబ్బ తగిలినా తట్టుకుని ప్రాజెక్టులే చేసుకుంటున్నాం. ఓకే, డబ్బింగ్ సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, ఈ సినిమాల వల్ల మనం ఎక్కడికో వెళ్ళిపోయేంత ఉండదండి. ఓకే, ఏదైనా పెద్దది తలకిందులైపోయినప్పుడు అదే అదే అంటే సార్. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు మీ బాజు ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళు హ్యాపీలీ మ్యారీడ్ అని చెప్పారు. కానీ ఇంకా మీరు సినిమా తీసి ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకోవాలని వాళ్ళకు ఉంటుందండి. మీరు నాకు ఉందండి, దాని వెనకాల ఎనర్జీ ఏంటి సార్? అంత ఎనర్జీ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకో బాగుంటాం డెఫినెట్గా, లేకపోతే ఇంతకాలమే ఉండేవాళ్ళం కాదని నమ్మకం అండి. ఓకే, ఇంతకాలం ట్రావెల్ చేయదగ్గంత ఆల్రెడీ లేదండి. సర్జరీ, బైపాస్ సర్జరీ అయినాయండి, కరోనా అయినా సరే సార్ రెండు మూడు సినిమాలు డెఫినెట్గా తీస్తానండి. అదే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మీకు నమ్మకం అంతే సార్, నమ్మడమే. ఇంక చేయలేము ఇంక తీయలేము అనేది లేదండి. ఓకే, పాజిటివ్ అదే హెల్ప్. ఎప్పుడో మీలాంటి వాళ్ళు తగులుతారు, నాకు చూనే వాళ్ళు తగులుతారు, మళ్ళీ చట్టపట్టాలు వేసుకుని మళ్ళీ ఇంకో జర్నీ మొదలెడతాం అంతేనండి. ఒంటరిగా కూడా చేయలేదు కదా సార్, ప్రతి దాంట్లో పేర్లు లేకపోవచ్చు, ఫైనాన్షియల్ ఇన్వాల్వ్ అయిన మనుషులు నా వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే, మా వాళ్ళు అంటే మా వాళ్ళలో కూడా ఫ్రెండ్సే ఎక్కువ. అదే అదే అదే. సార్ ఇప్పుడు చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో చారిటీ చాలా చాలా ఎక్కువ చేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంటుందండి? ఒకప్పుడు చాలా ఆనందంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన మీద చాలా విమర్శలు అవి అప్పుడు మేము బాధపడిన రోజులు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన కెరీర్ బిగిన్ నలుగురు అన్నది అనుకున్నది మనం వినాలి, మనం ఆర్గ్యూ చేసి ఒకరితో ఆర్గ్యూ చేయగలిగినంత సత్తా లేదు. ఓకే, కానీ ఇప్పుడు చేస్తున్నాయన్ని చూస్తే అబ్బాబ్బా ఎంత, ఎవరైనా అంతే కదా లైఫ్ నేర్పే పాఠాలను బట్టి. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద అంటున్నారు, ఓకే పెద్ద దిక్కు అంటున్నారు, చాలా ఆనందం. ఆ దిక్కు నాకు తెలుసున్న వ్యక్తి ఇప్పుడు చిరంజీవి సమాధానం అంత గౌరవం ఇస్తామండి. ఓకే, మనకు తెలుసున్న వ్యక్తి అయితే మనకి ఇంకా ఎక్కువ ఆనందం అండి. అంతే కదా, ముందు ఎలా ఉన్నామని అడుగుతారు కదా సార్, అలాగే ఎవరో కొత్త చూసినట్టు చూడరు, ప్రేమిస్తారు, అది ఒక్కటి చాలండి. అది అది కరెక్ట్, దట్ ఇట్ సెల్ఫ్. నాకు ఇద్దరు ముగ్గురు అన్నారు గర్వంగా, అసలు నువ్వు వెళ్ళేదన్నా అడిగితే చేస్తారు కదా, నువ్వు ఇది కాదు కదా, ఏదన్నా చిన్న ఫేవర్ కోసం అన్న ఏదన్నా వెళ్ళి అడగచ్చు కదా. నాకు నిజంగా అటువంటి అవసరం వచ్చి ఆయనకి ఇంత కష్టం లేకుండా మనకి ఏదన్నా ఆయన నోటి మాటతో ఏదన్నా సాయం చేసేది ఉంటే వెళ్తానండి. ఓకే, ఇంకా ఆ స్థితి రాలేదు. ఓకే, బహుశా రాకపోతే చాలా ఆనందం. రాకూడదు కూడా, రాదు కూడా. ఎలా ఉన్నారంటే అసలు బాగోలేదనే మాట రాదండి, బాగున్నాం అంతే కదా సార్. అంతే కదా, ఆయన అది అడిగితే ఎలా ఉన్నారు, బాగున్నారు, మిస్సెస్ పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారు. ఎందుకంటే మిస్సెస్ వాళ్ళు కూడా తెలుసు ఆయనకి. ఓహో, ఎందుకంటే ఆయన 40 రోజులు ఆయన మ్యారేజ్ చేశారు. అది కాకుండా ఆయన మ్యారేజ్కి ముందు మా ఇంటికి రావడం మాతో పాటు, అప్పుడు అసలు ఆప్యాయతలు వేరండి, ఆ రోజులే వేరండి. ఓకే, సో పెళ్లికి ముందు నుంచి మీకు అప్పటికి జాతర చేసేటప్పుడు పెళ్ళి లేదండి, మాది ఇంకా రిలీజ్ కాబోయే ముందు అయిందండి. ఓహో, సో పెళ్లికి మీరు కూడా వెళ్ళి ఉంటారు? వెళ్ళడం ఏంటండి, ఎంత మా హీరో కదా. ఓకే ఓకే, మామూలుగా తెలియడం వేరు, మన సినిమాలో చేస్తున్న హీరో పెళ్ళి అంటే గుడ్. చెన్నైలో ఏవిఎం రాజేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. ఓ, పెళ్ళికి ముందు 2-3 రోజుల నుంచే మాకు అంత సరదా ఆనందం, అది వేరు కదా సార్. అచ్చా అచ్చా అచ్చా, అంటే ఆయన ఎప్పుడు నన్ను కొలీగ్గా చూడలేదండి, నన్ను రెస్పెక్టబుల్గా చూశారు. బా, అదే నారాయణరావు గారు, సుధాకర్, సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావు గారు అంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చిరంజీవి నేను ఫ్రెండ్ అనడానికి కాదండి, ఆయన హీరో, వాళ్ళు ఎక్కడో మెగాస్టారు. బట్ ఆ రోజున ఆయనకి నేను ప్రొడ్యూసర్ని, అంత రెస్పెక్ట్ నాకు ఇచ్చిన వ్యక్తి అండి. గ్రేట్ అండి, గ్రేట్ అండి. అయితే రాజు, నాకు ఎవరితోటి ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, విత్ మెమరీస్ విత్ ద గ్రేట్ పర్సనాలిటీస్. తప్పకుండా, పోస్ట్ ఉందండి, తప్పకుండా అండి. అది నాస్తిగా ఫీల్ అవుతున్నాను సార్. ఇకసారి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పెద్ద సాధించింది ఏం లేదండి,
ఇప్పుడు మీరు తీసిన సినిమాలు మీ ఫోటో తోటి ఛాంబర్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మీది ఒక పెట్టారు పెట్టారు ఆ దానికి మించి అడిగారంటే సార్ మీకు పెట్టాలి ఎంతమంది ఉన్నారు కదండి మన ప్రసన్న కుమార్ వాటిపాటి మోహన్ మా కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు అంటేనే ధైర్యం చేసి పెట్టారు అది ఒక అచీవ్మెంట్ కదా సార్ అది డెఫినెట్ గా సార్ అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు చాలా మంది నేను చూసినప్పుడల్లా నాకు ఈయన నాకు తెలుసు అని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటా సార్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను నాన్ కాంట్రవర్షియల్ సార్ టోటల్ గా కౌన్సిల్లో కానీ ఇది కానీ ఓకే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు వాళ్ళకి మనం మర్యాద ఉన్న వాళ్ళు మనకి ఇస్తున్నారు చాలు ఓకే ఓకే సో నిర్మాతగా మీరు కోరుకుంటున్నట్టు మీరు ఇప్పుడు తీయబోయే సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యి నిర్మాతగా మీ స్థాయిని ఒక 100 రెట్లు పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ మీరు చెప్పిన దాంట్లో 10వంతు జరిగినా 100 రెట్లుగా ఫీల్ అవుతాను సార్ నేను ఎందుకంటే ఆ తృప్తి ఉండాలండి ఆ సాటిస్ఫాక్షన్ అవునవును లేదు సార్ సంకల్ప బాగా ఎంజాయ్ చేసి వయసు కాదు ఏమి కాదండి సంకల్ప బలం అనేది అన్నిటికంటే గొప్పదండి సో మీకు ఆ సంకల్పం నమ్మకం ఉందండి అవును అవుతాను కూడానండి అవుతారు 100% మీరు అలా అనకపోతే చేయలేము సార్ రాదండి ధైర్యం రాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్